महामहिम तो निंदिना कृपा सत्य संपन्ना महामहिम तो निंदिना कृपा सत्य संपन्ना ನಾನು ಲೇವನೇ ಇದ್ದೀನಿ.
ಮಮನುದಯ ಪ್ರೀತಿ ನನ್ನೆಂಬಳಿ ಅನುದಿನಂ ಕಾಚಿತಿ ಅಕ್ಷಯುಡಾ ಪ್ರೇಮನು ಚೂಪಿ ಆನಂದಿಸುವು ನಿರ್ಮಲುಡಾ ಬಾಬು ಚಾಪಿಂಚುವಾದವು అక్షయుడా కరములు చాపి దీవించినావు నిర్మలుడా బాబో చాపి దీవించువాడవు మహమ్మహిమతో నిండిను ఆ సత్య సంపూర్ణుడా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి కృపలప్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి కృపలప్పించెదను అన్ని వేళలా ఆయుష్కాలము నీ వరమే అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి
నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా Thank you.
కాబట్టి త్వరగా అందరూ వచ్చి దేవుని మహిమపరచాలి. ఈ దిన వర్తమానికులు డాక్టర్ ఐజయ్ గారు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ త్వరగా రావాలని ప్రేమతో మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక పాటను పాడి దేవుని మహిమపరుద్దాం. అహల్య చేయండి, లైవ్ లో ఉందని ఎవరు కూడా యూట్యూబ్ తిరగొద్దు. యూట్యూబ్ లో లైవ్ లో ఉంది. హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించరేయిలో, శ్రీ యేసుండు జన్మించరేయిలో, నేడు పాయా కదసనే మయూరేను, నేడు పాయా కదసనే మయూరేను. Thank you.
పత్ర మందున పశువున దేవాపుత్రుడు నానిడు మేరు పాయా కావచ్చే మాయూరేను పరల కాపు సైన్యము కూడేను పింట వర రాక్షకుని గుచ్చేత
పాడేను ఇంతవర రాక్షకుని వచ్చి పాడేను ప్రియ కాండజన్మేంద్రేను ప్రియ కాండజన్మేంద్రేను నేడు పాయా కవెతనే మయూరేను నేడు పాయా కవెతనే మయూరేను అక్షయుండదు యేసు వాచేడు అక్షయుండదు యేసు వాచేడు మనకు రక్షణంబు సీత పరచేడు మనకు రక్షణంబు సీత పరచేడు ప్రియ కాండ జన్మేంద్రేను ప్రియ కాండ జన్మేంద్రేను నేడు దేవదామానికి మహిమ కలుగుదాక మరొక పాట రెండమ్మా పోయినో రోజు పాడతారు ఆ తర్వాత దేవజల్ల రమేష్ గారు దయతే ఇక్కడ వచ్చి కూర్చోవాలి అయినా రండి ఆ తర్వాత రమేష్ గారు మంచి స్వరం దేవుని స్తుతిస్తారు అయ్యా అయ్య గారు పాట పాడి వినిపిస్తారు కూర్చోండి హల్లెలూయా వినురండి నా ప్రియుడి విశేషము వినరండి నా ప్రియుడి విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుడి విశేషము నా వరుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుడి మీరను తెలిసిని ప్రేమకు రూపం చూసితిని నా ప్రియుడి నీడలో చేరితిని ప్రేమకు రూపం చూసితిని Amen.
प्रगति की रूप मोले మన మధ్యలో మరికొంతమంది దైవజనులు వచ్చినారు, వారిని కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సేవలో విరివిగా వాడబడుతున్న యువ దైవజనులు అద్భుత కుమార్ గారు ప్రేమతో వచ్చి వారికి ఏర్పాటు చేయబడిన స్థానంలో కూర్చోవాలి. అలాగే ఇజ్రాయెల్ పాస్టర్ గారు, రెవరెండ్ ఇజ్రాయెల్ గారు, భూగోళంలో ఒక సీనియర్ పాస్టర్ గారు, ఆయన గారు కూడా వచ్చి తనకు ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే రెవరెండ్ ఏసరత్నం గారు, దేవుని సేవలో బహువిరివిగా వాడబడుతున్న దైవజనులు, అయ్యగారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థానంలో కూర్చోవాలని
प्रेम तो आह्वास्तु मन मध्य रमेश मंच पाटन पाड़ी उजीवतर मन अंदर प्रभु उत्साहपरता सुमधुर स्वर मुल गो वेला दूतल गल मुल तो कुनियाड़बड़ुन्नायेसया नीके नाराधना सुमधुर स्वर मुल गानल तो नीवे नीवे
परम कानातो मेरादी दूतला गला मुलतो सुनियाना बड़ चुकना ना ये सया नीके आराधना వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా నీవే నీవే నాశ్రయము నీకే ఆరాధన నీవే నీవే నాశ్రయము నీకే ఆరాధన స్వరముల గానతో మేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన మహాదానరుడవి నాదు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహాదానరుడవి నాదు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానతో కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొంతమంది దేవజనులు మన మధ్యలోకి వచ్చున్నారు, వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. వేలైపాల్ గారు, అలాగే దేవజనులు దుండిగంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్న దేవజనులు వేలైపాల్ గారు, అలాగే అబ్రహం గారు చెంచలక్షపురంలో దేవుని సేవ జరిగించున్న దేవజనులు అబ్రహం గారు, అలాగే కడనూతల చర్చిలో దేవుని సేవ జరిగించున్న దైవజనులు నాగరాజు గారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కుమార్ ఇంకా రెండు కుర్చీలు తెచ్చినానట. మరి ఒక పాటను మేరీ వచ్చి పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా
మహిమ కలుగును గాక. చక్కగా దేవుని మహిమ పరిచిన బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. మన మధ్యలో బ్రదర్ గాస్పెల్ సింగర్ ఫిలోమన్ బ్రదర్ ఉన్నారు. ఆ వై ఫిలోమన్ గారు మరొక పాటను పాడి దేవుని మహిమపరుస్తారు. Tambaram bhumi jagat padam
మన మధ్యలోకి ఈ దిన దైవ వర్తమానికులు డాక్టర్ రెవరెండ్ నైజే గారు వచ్చినారు.
ప్రేమతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. కాబట్టి అయ్య గారు వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజలు ప్రయోజనులు దయచేసి ముందైనా కూర్చోండి, ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ ఇచ్చినది క్షమించాలి. మంచిది ప్రియులారా, సమయం అయిపోతుంది. దేవుని వాక్యానికి మనము సమయం ఇవ్వాలి. 11:12 అధికారికి నేను సమయం ఇస్తాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అబ్రహం పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తదుపరి కొన్ని గ్రీటింగ్స్ ఓన్లీ ఒక 3 మినిట్స్, 2 మినిట్స్, 1 మినిట్, ఎవరు ఎన్ని నిమిషాలు చెప్పగలరు అన్ని నిమిషాలు, అంటే 3 నిమిషాల కంటే మేము చెప్పకూడదు, అంతకంటే ఎన్ని నిమిషాలు చెప్పగలరు అన్ని నిమిషాలు చెప్పాలి. అయ్యగారు ప్రేయర్ చెప్పండి. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినట్టు ఈ దేవదేవునికి దేవుని స్తోత్రం చెల్లిస్తూ దేవదాని అయ్యగారికి బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. వచ్చేసి పాస్టర్ అందరు కూడా పేరు పేరు అంతనా సంగతులందరూ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శాశ్వతమైన నామని స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ 2021లో తండ్రి ఎన్నో సమస్యలు ప్రభువా కరోనా బారి నుండి కాపాడి ప్రభా నాయన 11 నెలలు కాపాడి ప్రభా 12 నెలల తండ్రి 24 తారీఖున మీరు ప్రవేశపెట్టిన విధానమని స్తోత్రం తెలుస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభా నీకు ఆరాధిస్తున్నాను స్తోత్రాలు ప్రభా నాయన. నీ నామలో తండ్రి ప్రభా దేవదాని గారిని ఇంకా ప్రభా తండ్రి నీ పరిచయం చేయటకు దేవుడు ఎన్నుకున్నావు తండ్రి. ఇంకా బలపరిచి వాడుకొని అమ్మగారిని కూడా దీవించి పిల్లలను దీవించి ఆశ్రయించి అనేకులు రక్షణ ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిరం కట్టాలని ప్రభా ఆశపడుతున్నాడు తండ్రి. ఆ మందిరం మంచిగా కట్టే దేవుని కృపలో వనలో రాసి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు స్తోత్రాలు, వచ్చిన దైవశాఖలు అందరినీ దీవించి ఆశ్రయించండి ప్రభా. వచ్చినట్టు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ మేలు పొందుతూనే బిడ్డగా దీవించారు, ఇంకా బాగా దీవించమని వాయిద్యం చేసిన బిడ్డలందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభా. వర్తమాన ప్రభా ఈ యొక్క ఉదయకాల తండ్రి ప్రభా నాయన, నిదాశ్రం రాసి నడిపించిన స్తోత్రాలు యాకంతో బలపరిచిన తండ్రి నాయన. మాకు ఆత్మీయంగాను ప్రభా అనేకులతో రక్షణ అందగా ఈ కూడిక ద్వారా ప్రభా అనేకులు నాయన మారు మంచి పొందుతారు దేవా తండ్రి నాయన. ఈ యొక్క యుద్ధంగా పోకుండా దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల తల్లి ప్రభు నీ యొక్క జనుల సంతోషం నీ ఆనందాన్ని ప్రభా నాయన మీరు దయచేశారు, ఇంకా దయచేసిన ప్రభా పొందుకోలేని వాడు మేము పొందుకుని ఆనందిస్తున్నాం ప్రభా. అటు ఆనందించే అన్ని జనాలు కూడా ప్రభా దయచేయమని ప్రభు నా తండ్రి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఒక 3 వ్యక్తులు మన మధ్యలో సీనియర్ పాస్టర్లు ఉన్నారు, వారు కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు మనకి. మొట్టమొదటిగా ఈ సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన రెవరెండ్ ఎస్ రత్నం గారు, ఈ సంఘ వ్యవస్థాపకులైన కొన్ని గ్రీటింగ్స్ ఈ వార్షికోత్సవాన్ని పునస్కరించుకొని కొన్ని గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తుందిగా అయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాం. 30 అవకాశాలు ఇచ్చిన దేవదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములకు మహిమ. అలాగే సంఘ కాపరి గారికి, ముఖ్య వర్తమానికులు, అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, సంఘస్థులందరూ కూడా దేవుని పేరిట శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొన్ని గ్రీటింగ్స్. అది కూడా 3 నిమిషాలు మనకి. ఆ 3 నిమిషాల్లో ఎంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మైకు ఇస్తే చాలా మంది గంటల తరబడి చెప్తారు, నేను కూడా అందులో ఒకటి. అయితే క్లుప్తంగా 3 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మా కొరకు కాదా, మనందరి కొరకు పుట్టాడు. హల్లెలూయా. దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అయ్యగారు ఉన్నారు, పెద్ద అయ్యగారు ఉన్నారు,
చాలా లోతైన విషయాలు మనం వినబోతున్నాము. దాని ముందు కొన్ని ఊరికి పైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మరి వాక్యాన్ని ముగిద్దాం. శ్రీలారా, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాడు, సెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చాడు, అలాగే గుడ్డి వారికి చూపును ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తనతో సహవాసం వేసుకోవడానికి, ప్రభుల యేసు క్రీస్తు అవాదములు చేసిన కాలం నుండి మానవుడు దేవుని యొక్క ఆత్మీయ సహవాసాన్ని విడిపోయాడు కాబట్టి, పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ యొక్క సహవాసాన్ని ఇవ్వడానికి ఆయన మనలను ఆయనతో సహవాసంగా ఉండడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. అంతేకాదు ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఏమిటి నశించినది అని అంటే మానవులలో ఉన్నటువంటి ఆత్మ నశించి ఉన్నది కనుక నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడనే వాక్యాన్ని మనం నమ్మదగినగా అంగీకరిస్తున్నాం. అది మాత్రమే కాదు, ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయదు. కాబట్టి సమాధానం ఎంతమందికి ఉంది? మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా, మరి మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఎంత ఆరాధిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనం, అది మంచిదే. అది లోకంలో కొన్ని ఆత్మలు రక్షింపబడడానికి మనం చేసే పని, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం చేస్తున్నాం, మంచిదే. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన సంఘ జీవితంలో ఎంతమంది సమాధానంగా ఉన్నాము అనే విషయాన్ని మనం గమనిస్తే ఎవరికి వాళ్ళే ఉంటున్నాం. కాబట్టి సమాధానం ఎందుకు లేదు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మనలో అంటే ఆయనకు ఇష్టంగా జీవించడం లేదు, కానీ నీకు నాకు మనకు ఇష్టంగా జీవిస్తున్నాం కాబట్టి జీవితంలో నిజమైనటువంటి సమాధానం లేదు. ఎందుకు దేవుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే దేవుడు మనందరికి తోడుగా ఉండడానికి వచ్చాడు. మనం ఈ లోకంలో ఉన్నాం, కొన్నిసార్లు ఎన్నో బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, అనేకమైన విషయాల్లో మనం ఉంటున్నాము. వీటన్నిటిలో మనం దిగజారిపోయి లేదా చాలా భయపడిన పరిస్థితుల్లో దేవుడు మనకి ఏంటంటే తోడుగా, ఇమ్మానుయేలు దేవుడిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అంతేకాదు, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా మంది దైవజనులు ఉన్నారు, ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం వినబోతున్నాం. ఈ సమయాన్ని బట్టి అవకాశం ఇచ్చిన దేవునికి, ఈ సంఘ కాపరి గారికి, అలాగే వచ్చిన దైవజనులందరికీ, సంఘస్థులందరికీ, మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తూ యేసు హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ గా మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. రేజరాడే గారు, చక్కని వర్తం, చక్కని సలహాలు కొద్ది నిమిషాల్లో ఇచ్చిన అయ్య గారిని దేవుడు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో వేరే పాల గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తదుపరి మన మధ్యలో ఉన్న నాగరాజు దైవజనులు, కడనూతల గ్రామంలో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు, నాగరాజు గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆ తదుపరి ఏఐసియు స్టేట్ ప్రెసిడెంట్ గారు నమ్మూరి రవికుమార్ గారు మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఆయన కూడా కొన్ని మాటలు, కొన్ని అంటే 3 నిమిషాల లోపు, అనగా 12:15 కి దైవజనుడికి నేను వాక్యానికి ఛాన్స్ ఇవ్వాలి. 1:00 భోజనాలు పెట్టాలి కాబట్టి ఆ నియమ నిబంధనలను మనం అందరం పాటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకొని చూసుకున్నట్లయితే పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యని పరిశుద్ధ పాదాలకు నాల ప్రభ, నా తండ్రి, ఉదయ కాలం నుండి చంద్రలక్ష్మీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ యానివర్సరీ ప్రభ, నా తండ్రి, సంఘం అందరితో కలిపి పురస్కరిస్తూ ఉండగా ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన గడిచినటువంటి గత కాలం అంతా 30 సంవత్సరాలు ప్రభా, మీ కృపాక్షేమాలతో సంఘం పైన మీ దీవెనలు ఆయన ఉంచి నా తండ్రి, 31 సంవత్సరంలో నా తండ్రి ఈ సంఘాన్ని ప్రభా నూతన దయాక్రీడల చేత నింపుతున్నటువంటి ధనాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి దైవ సేవకులను ప్రభా మీరు దీవించి ఆస్వాదించండి. అనేక సంఘాలను వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసం కూడా మీరు దీవించండి ప్రభా. ఈ యొక్క కార్యక్రమం ఆయన నీకు మహిమకరంగా, మా అందరికి దీవెనకరంగా జరిగించుకొని ప్రార్థిస్తూ
యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. చక్కగా దేవుని ప్రార్థించిన దైవజనులను వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న నాగరాజు దైవజనులు దేవుని కొన్ని గ్రీటింగ్స్ అనగా ఈ చర్చ్ యొక్క అభ్యున్నతికి ప్రభు ఏ విధంగా మనకు సహాయం చేశారో ఆ విషయాలు మనతో పంచుకుంటాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లెనుగాక. సమస్త దేవునిలు ఆశ్రదలు. 30వ ఆలయ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘం చంద్రక్షపురం సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, సంఘ సభ్యులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. కీర్తన 84:4 నీ మందిరంలో నివసించే వృద్ధిలో దాయబడింది. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో ఈ సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా ఎదిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి సేవకుల వరకు అనేక మంది సేవకుల యొక్క ప్రార్థన ఫలం, కన్నీటి ఫలం, సంఘంలో ఉన్న పెద్దలు స్త్రీలు ప్రార్థన ఫలం, అనేక మంది బిడ్డలు మంచి భవిష్యత్తులు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండుటకు సంఘం. అందుకనే వాక్యంలో 84వ కీర్తనలో నీ మందిరంలో నివసించే వారు ధన్యులు అని రాయబడింది. ఎవరు ధన్యులు అంటే డబ్బున్న వారు ధన్యులు కాదు, ఆస్తి ఐశ్వర్యాలను ధన్యులు కాదు, ఎండి బంగారులను ధన్యులు కాదు. దేవుని మందిరము స్వరక్తమిచ్చి ఏర్పాటు చేయబడి మనందరి కోసము కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుడు మనల్ని దీవించేదానికి దేవుడు ఏర్పాటు చేసిన మందిరములో గడిపేవారు ధన్యులు అని వాక్యంలో రాయబడింది. అట్టి ధన్యత 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణములో ఈ సంఘం ప్రారంభించబడి ఈనాడు 30వ ఆలయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాగా సంఘ సభ్యుల్ని దేవుడు దీవించి ఆశ్రయించి అనేక మంది సేవకుల ప్రార్థనా ఫలముగా, ప్రార్థన స్త్రీల ప్రార్థనా ఫలంగా, సంఘ పెద్దల ప్రార్థనా ఫలముగా అంచెలంచెలుగా ఎదిగించి ఇద్దరు మనందరము దేవునికి మహిమార్థమై ఈ యొక్క ఆలయ వార్షికోత్సవాన్ని జరుపుకునేదానికి దేవుడు కృప చూపించాడని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను బావా మరి అన్న ఈ యొక్క మందిరం ప్రారంభించే విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినాయో, రైల్వే ఓదారు కానీ అనేక రకాల ఆనాటి నుంచి అనేక సమస్యల్లో శోధనలో ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు ఈ లోకంలో మన కోసం పెట్టాడు, తోడైండే దేవుడు సమస్యల్లో, కష్టాల్లో, శోధనలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో, బాధల్లో తోడైంది మనం నడిపించిన దేవుడు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు తోడైంది సంఘాన్ని వద్దల చేసినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తోడై ఉన్నారు కాబట్టి, దేవుడు తోడైతే కుటుంబాల్లో క్షేమం, దేవుడు తోడైతే సంఘము ఆత్మీయంగా బలపడుతుంది, దేవుడు తోడైతే సంఘం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది. అట్టి దేవుడు తోడైంది ఈ సుదీర్ఘ కాలం ఈ సంఘాన్ని నడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ అదేవిధంగా భూగోళ మండల ఫాస్టర్ ఫెలోషిప్ తరఫున నేను ఒక కార్యదర్శిగా ఈ యొక్క సంఘానికి, ప్రస్తుత కాపరి గారికి, సంఘ సభ్యులందరికీ, మా యొక్క ఫెలోషిప్ సేవకులందరి తరఫున, మా ప్రెసిడెంట్ గారి తరఫున యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు 30వ ఆలయ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. చక్కటి చక్కటి వర్తమానం, ఆ సూచనలు, అలాగే దేవుని గ్రంథంలోని మాటలు. ఎవరిని మాట్లాడినా వాక్యం మాట్లాడితేనే అది ఒక శక్తి కదా. మన మధ్యలో జి రమేష్ బాబు గారు దైవజనులు, హల్లెలూయా మినిస్ట్రీస్ దైవజనులు, యవన బిడ్డ, చక్కగా మా జూమ్ యాప్లో కూడా దేవుని వాక్యాన్ని కూర్చుండగారు బోధిస్తూ ఉన్నారు కాబట్టి అయ్యగారికి నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తదుపరి నంబూరి రవికుమార్ అయ్య గారు మనకు కొన్ని సూచనలు ఇస్తారు. ప్రార్థన. ప్రేమామయుడవైన తండ్రి, నీకు వందనాలు. 30 సంవత్సరాలు ఈ సంఘమును మీ కృపలో కాపాడి మీరు ప్రేమించి ఒక నూతన దయాకిరీటముగా సంఘానికి మీరు ఇచ్చారు. నూతన ఆత్మలను సంఘములకి మీరు నడిపించండి. సంఘ కాపురిని బట్టి వందనాలు. దయాస్ మీద ఉన్న సేవకులను బట్టి వందనాలు. చేరి వచ్చినటువంటి నీ కుమార్తెలు, నీ కుమారులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువ, మా మధ్యలో నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు నీ దాసుడైనటువంటి డాక్టర్ రెవరెండ్ ఐజయ్ పాస్టర్ గారిని నడిపించారు. నీ దాసుని ద్వారా
శ్రేష్టమైన వర్తమానము మా అందరికీ అందించమని నీ దాసుని బలపరచమని మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచి దయ గారు చక్కగా ప్రార్థించిన దైవజనులు ఇజ్రాయేల్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు నమ్మూరి రవికుమార్ అయ్య గారు ఏఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉండడం మనకైతే ఆశీర్వదకరం. చాలా దూర ప్రాంతం ఉండండి మా సంఘాన్ని నన్ను ప్రేమించి అయ్య గారు వచ్చిన దానికి మా సంఘ పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని అయ్య గారికి సమర్పిస్తున్నాను. కొద్ది నిమిషాలు చెప్తారు, ఆ తదుపరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరికి వందనాలు. కూడిచిన దైవ సేవకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అజయ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవదాన్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘస్థలకి కూడిన ప్రతి బిడ్డలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్కసారి చేతులు నోళ్ళు నోరు నోళ్ళు మాత్రం హల్లెలూయా చెప్తా. చేతులు హల్లెలూయా. మంచిది ప్రియదిన బిడ్డరా, నాకు కూడా ఈరోజు అసలుకి మాకు 13 సంఘాలు ఉన్నాయి. దానికి నేను రాలేకపోయాను ఈరోజు, అయినా కూడా మాట చెప్పాను కాబట్టి రావాల్సింది వచ్చింది. కానీ అయినప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అందరం కలుసుకోవటం, నాకెంతో మంది ఉన్నా ఎక్కడెక్కడ కూడా తిరిగినా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలు వింటూ దేవుడి బిడ్డలతో కూడి ఉంటాం, అదే చాలా సంతోషకరమైంది. ముఖ్యంగా మనం యోధా గోత్ర సింహ పిల్లలం మనం. హల్లెలూయా. ఆయన రాజు వంశంలో పుట్టినోడు. ఆయన దేవుడు పెట్టలేరా, ఆయన రాజు కనుక మనం కూడా రాజకుమారుడు రాజకుమార్తెలమే. ఒకసారి ప్రకట గ్రంథం చూడండి ఆయన, ఒకసారి 19:16 వచ్చిన మాట రాయబడి ఉంది. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినప్పుడు మనం ఎవరు? మనం కూడా రాజులమే. నా వంశము రాజు వంశం, నాది టీవీగా ఉంది. అందుకే ఎక్కడ మీద కూడా టీవీగా ఉండాల్సి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మనం బిడ్డారా, సీఎం దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లా మాట్లాడతారు. ఇద్దరండి అసలు మామూలు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడండి, డైరెక్ట్ మాట్లాడతాను, ఎట్లే భయం లేదు నా. ఎందుకంటే దేవుని యొక్క విషయాలు మాత్రం మాట్లాడతా అంతే. మన దేవుడు కుమారుడు కుమారులు, మనం భయపడాల్సిన అవసరం లే. నీతి న్యాయాన్ని బట్టి మనము మాట్లాడాలి. ఎక్కడైనా మనం నీతిగా ఉన్నామా? ఇతరులకు కూడా నీతిగా గురించి చెప్పాలా? 30 మనం దేవుడు కాపాడాడు, పరిశ్రమలో కాపాడాడు, అయ్యగారి సంఘస్థులందరినీ కూడా కాపాడాడు దేవుడు. 31 అడుగు పెడుతున్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాచ్యత మన ముందని ఉందని మనం గ్రహించాల. హల్లెలూయా. ఆయన కృప ఉంటేనే మనం బ్రతుకున్నాం. మనకి ఎప్పుడు క్రిస్మస్ అండి? మనం బ్రతుకున్న దినంతా క్రిస్మసే. 25 తేదీ కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు బాగా బ్రదర్ వేసుకుని తిరుగుతున్నా, అది అప్పుడే క్రిస్మస్. నువ్వు బ్రతుకున్నంత కాలం క్రిస్మసే నీకు. అప్పుడు సంతోషం ఆనందం నీకు. 25 కిందట అజయ్ గారిని ముచ్చుడి పనులకి మేము ఆహ్వానించాం. పరిదేవదనం అయ్య గారు మేము అయ్య గారిని పిలిపిస్తే ప్రకటన గ్రంథం గురించి చెప్పాడు. చాలా చక్కగా నాకు అప్పుడు నేను దాన్ని ఎక్కువ దాన్ని బాగా తీసుకున్న సబ్జెక్ట్ నేను. ఎందుకంటే అయ్యగారు నాకు చాలా ప్రేమ. ఇంకా మా యొక్క గురువు గారు కూడా రాలేదు ఈరోజు, కంటా శాంసన్ బాబు గారు కూడా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే నాకు ఏదో నాకు చాలా ఇళ్ళకంటే కూడా చాలా జ్ఞానం లేదు, చాలా తక్కువ అంటాను. కానీ దేవుని యొక్క కృపలో దేవుని బిడ్డగా యోధా గోత్ర సింహ పిల్లలు నేను, మనం అందరూ కూడా యోధా గోత్ర సింహ పిల్లలు. ఎక్కడ కూడా ధైర్యంగా ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, ఇతర కూర్చో ప్రార్థన చేయాలి,
ఇతరుల గురించి మనము మనుకుంటే వారికి ఉండాలా? నశించిపోతున్న దాన్ని ఎత్తుకు రక్షించడానికి ఆయన వచ్చాడు. మనం రక్షించబడిన తర్వాత అనేక మంది నశించిపోతున్నాడు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసే వారికి ఉండాలా? హల్లెలూయా. దానికోసం యేసయ్య వచ్చాడు. ఈరోజు మనం సంతోషకున్నామంటే వాళ్ళు కూడా సంతోషం చూపించాలా. మంచిది ఏదో ఇందాక అయ్యగారు చెప్పాడు, చెప్తా ఉంటే ఏదో కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, అనేక సభ్యులు చెప్పాల్సి వస్తుంది. లేదు, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. దేవుడు ఈ మాటలు దేవుడు ఆశ దీవించరు గాక. మంచిదయ్య గారు చక్కని దేవుని వాక్యాన్ని మరియు సూచనలను అందించారు. ఇంత దూర ప్రాంతం నుండి మా ఇద్దరు వచ్చిన మీకు మా సంఘ పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యలో అద్భుత్ కుమార్ అయ్య గారు ఉన్నారు, ప్రేయర్ చేస్తారు. ఆ తర్వాత ఒక 5 నిమిషాల ఆరాధన జరిపించుకుందాం. తదుపరి వాక్యానికి మనము అవకాశం కల్పిద్దాం. జాయ్ తర్వాత జాయ్ కూడా ఒక పాట పాడతాడంట. అయ్య గారు ప్రేయర్. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ నాయన, 2021 సంవత్సరం క్రితం నాయన ప్రభా, మీరు సర్వ మానవాళి కోసం సర్వాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీ ఈ పండుగను ఏర్పాటు చేసిన మీ దాసులను బట్టి మేము నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి 30 సంవత్సరాలు నాయన ప్రభా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నాయన మందిరాన్ని విశాలపరుస్తున్నారు, ఆత్మలను సమకూరుస్తున్నారు. ఇది మొదలుకొని మీరు రాకడ పర్యంతం వరకు కూడా నాయన ప్రభా ఈ మందిరపు సరిహద్దులు పెరుగుతూ ఉండునుగాక. అనేక మంది బిడ్డలనైనా సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు నూతన ఆత్మలు ఇక్కడ చేర్చబడుదురుగాక. మరి నాయన ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగ దినమున నాయన మాట్లాడుతున్న మీ దైవ సేవకులను బట్టి కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీకు మహిమకరంగా ఉండేలాగా, మాకు దీవెనకరంగా నాయన ప్రభు ఉండేలాగా సహాయం చేయమని. ఇక్కడ నాయన ప్రభా మీ దాసులు చేస్తున్న పరిచర్యను అంచులంచులుగా నాయన అభివృద్ధి పరిచి దీవించి మీకు మహిమకరంగా నాయన మీరు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి కూడి వచ్చిన ప్రతి దైవ సేవకుని మీ చేతులకు సమర్పించి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. చక్కగా ప్రార్థించారు. యువదైవ్యంలో నిజంగా యువ రక్తంలో యవన కాలం ముందు దేవుని కప్పుకోయడం అనేది నిజంగా ఇక్కడ చాలా మంది మేముంటే ముసలాం అయిపోయాం అనుకోండి. టాలెంట్కులు ఆయన ఒక ఆయన, ఆ తర్వాత నేను ఒకండి. అయ్య గారు కుర్రోడే, అయ్యే గారు చాలా కుర్రోడు. ఇంకొక సంగతి అండి, ఒక ప్రత్యేకమైన దినం ఈ హృదయం తెలుసా? మీకు తెలియదు, నాకు తెలుసు. ఈ దినం అయ్య గారు పుట్టినరోజు. అందరూ చప్పట్లు పెడతాం. హల్లెలూయా. మనం కేక్ కూడా కట్ చేయాలా, చిన్న బాలుడు కాబట్టి లాస్ట్ లో పని చేద్దాం. విజయానందం అయ్య గారు, ఎన్టీపీసీ ఆలయ దైవజనులు మా మధ్యకి రావడం మాకెంత ఆశీర్వాదకరం. అయ్య గారు కూడా వచ్చి తమ స్నానాన్ని అలంకరించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు జాయ్ ఒక పాట పాడతాడు. చిరుబాబు, నేను జాయ్ అంటాడా? నీ పాడే పాట చెప్పు. ఏం పాట చెప్పు? మీరు
దేవనామ స్తోత్రం. దేవుడి బిడ్డను అత్యధికంగా జీవితంలో ఆశీర్వదించాలని మనందరి దైవజనులు ప్రార్థన. మంచి బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. కరెక్ట్ గా నేను చెప్పాను 12:15 ఐదుగారికి సమయం ఇవ్వాలని. ఆ సమయం ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. ఒక్క నిమిషం అటు ఇటు, ఎందుకనగా మనము మళ్ళా భోజనాలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా మంది వస్తారు కాబట్టి త్వరగా ముగించుకుందాం. ఇంతవరకు ఆ దేవదేవుని మహిమలో, ఆ ప్రభు కృపలో, ఆ దేవదేవుడు నడిపించిన ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మీరు అక్కడ అది పెడితే ఇక్కడికి రావాలి, ఇక్కడికి రండి, ఇక్కడికి praise the lord 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 hallelujah 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 stotra vandra kalamuskon vada devuni stotralu chelledam aa deva devuniki aa mahamahuniki aa mahonnatuniki aa parishuddhuniki aa balamaina devuniki stotralu chelledam priyulara gata vatsaramanta 2021 vatsaramanta gata 30 samvatsaralu aa deva devudu ఈ దేవుని ఆలయమును దేవుని ఆలయములో ప్రార్థించే బిడ్డలను దైవ జనులము కాచి కాపాడి మరి యొక్క నూతన వత్సరమును ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి ఆ దేవదేవునికి వందనములు స్తోత్రములు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో కృప కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆరాధనా నీకే నా శైలమా ఆశ్రయమా. అందరూ అందరూ
Hare Krishna,
మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రభువు తండ్రి, గత 30 సంవత్సరాలు మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము రాజా. మీ సంఘాన్ని, సంఘ బిడ్డలను మీ రెక్కలలో దాచారు, మీ హస్తాలలో భద్రపరచారు ప్రభా. నేటి దిన నిన్ను స్తుతించటకు నీ కృపయే కారణమైనందుగా నేను మాత్రమే స్తుతిస్తూ ఉన్నాం. మీరే మహిమ పొందుకునండి. నేటి దిన ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి స్తోత్రాలు. మీరు మా మధ్య ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కూడి చేరవచ్చిన పిల్లలందరూ మీరు ఆశీర్వదించిన ఉన్నారు. మీ సందేశం ద్వారా మమ్మల్ని సందేక్షణ ఉన్నారు. మీ అధ్యక్షత కొరకు స్తుతిస్తూ, మీ నడిపింపుకు విధేయత చూపుతూ, మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ. మంచిది పిల్లగా అందరం కూర్చున్నాం. ఐదారు కూర్చున్నాం. మన మధ్యలో ఎన్టీబీసీ దైవజనులు ఉన్నారు, చాలా సీనియర్ దైవజనులు. 2 నిమిషాలు మాకు గ్రీటింగ్స్ ఆయన మాటలు మేము వినాలని కోరుకుంటున్నాం. తర్వాత దేవుని వాక్యానికి నేను సమయం ఇస్తాను. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముతో అందరికీ కూడా 10 సంవత్సరాలు దేవుడు ఈ స్థలంలో ఉపసమర్పితం స్థలంలో ఆయన మందిరాన్ని నిర్మించుకొని 30 సంవత్సరాలు ఈ మందిరంలో ఆయన యొక్క పరిచర్య దేవుడు జరిగిస్తూ, ఈ ప్రాంతం నుంచి అనేక మందికి దేవుని మాటలు వినిపిస్తూ, మరి అనేక మందిని రక్షణ పొందుచున్న వారిని అందరిలో చేర్చుకుంటున్నా. మీకు అందరికి కూడా మరి ప్రభు నామంలో ప్రార్థన చదువుతారు. చర్చ్ నా పక్షంగా, వ్యక్తిగతంగా, మా కుటుంబ పక్షంగా, మరి ఈ యానివర్సరీలో మరి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మరి మందిరం అంటే అది దేవుంది. ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన, సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని మందిరం అంటే అది ప్రార్థన చేసుకునేటటువంటి స్థలం అని. మరి ఆనాడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని చేత నియమించబడిన వాడై ఆ మందిర విషయంలో ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తున్నారు.
ఆయన చెప్పినట్టు నుంచి ఆ మాట నేను సమయంలో గుర్తు చేస్తాను. రెండవ దృఢాంతంలో 2:6 ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు, ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకు నేనే మాత్రపు వాడను, ధూపము వేయుటకి నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను. కాబట్టి ధూపము అనేది ప్రార్థన. అందుకే ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు, సమస్త అన్ని జనులకు కూడా నా మందిరము ప్రాంతర మందిరం అనబడి ఒక దగ్గర వస్తే, మరొక దగ్గర నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడి అనే మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని మందిరం అనేది అది ప్రార్థనా మందిరం, అది దేవుంది, అది దేవునికి చెందింది, అది ప్రభువుకు చెందింది. దేవుని మందిరం, దేవుని మందిరంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆనాడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు, అలాగే యాకోబు దేవునితో మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, యాకోబు దేవునితో మాట్లాడాడు. మరి దేవుని మందిరంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడి మందిరంలోనికి వచ్చేవారికి, మరి దుఃఖంతో వచ్చేవారికి, కన్నీరుతో వచ్చేవారికి దేవుడు ఆ కన్నీటిని ఈ స్థలంలో తుడిచి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు అన్నా మనకు కనిపిస్తుంది. ఏ స్థలంలో అయితే కన్నీరు కార్చిందో ఆ స్థలంలో దేవుని స్తుతించింది, సంతోషించింది అన్న విషయం. కాబట్టి దేవుని మందిరాన్ని మనం, అది మన యొక్క ఆత్మీయ జీవితానికి, మరి ఎదుగుదల కొరకు ఆత్మీయ జీవితం బలపడడానికి దేవుని మందిరాన్ని మనం వాడుకోవాలి. మరి అన్నాడు యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవుని మందిరం అంటే అది పరలోకపు గవిని. పరలోకానికి దగ్గరగా ఉండేది ఏంటంటే దేవుడి మందిరం. దేవుడి మందిరానికి వచ్చేవాడు పరలోకానికి దగ్గరగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా. చూసారా, దేవుడి మందిరం రండి, 30 సంవత్సరాలు మరి ఇక్కడ పరిచయం చేస్తున్నాను. మా ప్రియులు, మరి అన్నగారు దేవదానం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి అంటే పరలోక గవిని అంటే దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి ఇంకా ఈ సంఘం రాబో దినాల్లో మరి ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, వర్ధిల్లాలని, ఇంకా ఇక్కడ సేవ విస్తరించాలని, ఇంకా సువార్త ప్రకటన ఇంకా విరివిగా జరగాలని అనేక ఆత్మలు మరి ఈ స్థలం నుంచి ప్రకటించే దేవుని మాట ద్వారా రక్షణ రావాలని కోరుకుంటూ దేవుని సేవకులను దీవిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించును గాక. సమావేశన స్థానిక దైవజనులు ఎవరిని దేవదానం గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకి, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజులాడే గారు, చక్కని దేవుని మాటలను మనకు వినిపించిన దైవజనులకు, ఎన్టీబీసీలో ఎంతో సీనియర్ దైవజనులు, ఆయా రాజుపాళ్యం మరియు ఎన్టీబీసీ, అలాగే నార్త్ బాప్టిస్ట్ చర్చి, ఐగార్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఏ చర్చికి పోయినా కొన్ని సంవత్సరాలు ఉంటారు. కొందరైతే కొన్ని చర్చిల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కనపడతారు. ఐగారికి దేవుడు ఇచ్చిన కృప అంటారు, కానీ వాళ్ళ కూడా దేవుడు ఇచ్చిన కృపే. ఎవరిని మనం ఈ లోకంలో ఏం చేసినా దేవుడు ఇచ్చిన కృపే, అది ఏది చెడ్డది కాదు, అది దేవుడిచ్చిన పిలుపుని బట్టి పోతుంటారు. దేవుడు ఐగారికి దీని కృప ఏంటంటే ఏ సంఘంలో పనిచేసినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. రాజులాడే గారు, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించు కాక. ఐగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ముందుగా ఈ క్యాలెండర్స్ ని ప్రారంభోత్సవం చేస్తారు. మన మధ్యలో ఉన్న దైవజనులు ఐజయ్ గారు, డాక్టర్ రెవరెండ్ ఐజయ్ గారు 2022వ సంవత్సరపు క్యాలెండర్ ని ప్రార్థన చేసి ప్రారంభోత్సవం చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, మంచిది, మనము 2021 ముగించుకొని 22లోకి వెళ్ళబోతున్నాము. ఈ నేపథ్యంలో మరి దైవ సేవకులు సంఘం తరఫున క్యాలెండర్ ఏర్పాటు చేశారు కనుక ముందు క్యాలెండర్ కోసం ప్రార్థన చేసి వాటిని ప్రారంభించి తదుపరి మనం సందేశంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పాదములు స్తుతి స్తోత్రాలైనా,
దైవ సేవకుల కొరకు, కుటుంబం కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ పాత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టబోతున్న ఈ పరిస్థితిలో నూతన సంవత్సరంలో ఇంకా దీవెనకరంగా సంతోషకరంగా ఉండడానికి చక్కగా ఈ క్యాలెండర్ ద్వారా మీ వాగ్దానాలు తెలుసుకొని ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపరచబడిన క్యాలెండర్ కొరకు మీకు వందనాలు. సో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామలో ఈ క్యాలెండర్ ను ప్రారంభిస్తున్నాము. ఈ క్యాలెండర్స్ ఏ గృహాల్లో ఎక్కడెక్కడ ఉంటున్నాయో ఆయా స్థలాల్లో దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తీసుకోవచ్చు. తర్వాత ఈ క్యాలెండర్స్ అన్ని మీరు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వమంటాయి. ఓకే, రైట్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ పగటి వేళ సంఘము యొక్క 30వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికకు విచ్చేసిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు చక్కగా పాటల పరిచయలో, ఆరాధనలో మన ప్రభును మహింపరచడం జరిగింది. నలుగురు చక్కగా గ్రీటింగ్స్ అందించారు. వారందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కగా ఇంచుమించు ఒక 12:30 మన ప్రసంగం ముగించి ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాము. సో చక్కగా ఈ వర్తమానం తీసుకొని మనకు మంచి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశారు. సంతోషంగా మనం వెళదాము. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ సంఘం స్థాపించబడి 30 సంవత్సరాలు అయింది. 30 అనే సంఖ్య చాలా ఇంపార్టెంట్. 30 అనే సంఖ్యని యాజక సంఖ్య అంటారు. యేసు క్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో సేవలోకి వచ్చారు. ఓకే, ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడిగా పనిచేసే వ్యక్తికి కంపల్సరిగా 30 ఇయర్స్ ఉండాలి యాజకుడిగా పనిచేసేవాడికి. సో 30 సంవత్సరాలు ఈ సంఘం మరి ముగించుకొని మరో నూతన సంవత్సరంలో అడుగు పెడుతుంది అంటే దట్ మీన్స్ ఇంకా గొప్ప సేవ చేయాలి. ఈ 30 సంవత్సరాలు చేసిన సేవ కంటే ఇంకా అధికమైన సేవ చేయాలి. అలాగే మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు మంచి మందిరం కట్టాలనేటువంటి తాత్పర్యం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ మంచి మందిరం నిర్మించబడాలి, మంచి సేవ జరగాలని మనం కోరుకుందాం. నేను ఈ మధ్య ఈ విధంగా మీ మధ్య ఉండి మీతో కలిసి సహవాసం కలిగి ఉండడానికి, వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత దైవ సేవకులకి, కుటుంబానికి, ఆ తదుపరి ఇక్కడ వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, మన మండల పాస్టర్ ఫెలోషిప్ వారందరికీ, తదుపరి స్థానిక సంఘానికి, ఆయా స్థలాల నుంచి చూపించేసిన మీ అందరికి కూడా, మా కుటుంబం తరపున తాళ్ళూరు సంఘ పక్షంగా, ఎలోహిం బైబిల్ స్కూల్ పక్షముగా, శాంతి మార్గం సహవాస పక్షముగా, వార్షిక చందా సందర్భంగా, మరి అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా మీ అందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సో ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యంపై మీ మనసులను కేంద్రీకరించండి. ఓకే, ప్రతి గురువారం 6:00 ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు తప్పకుండా వీక్షించండి. తర్వాత క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్లో ప్లస్ ఫేస్బుక్ లో, క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను వచ్చే వర్తమానాలు కూడా మీరు ఉపయోగించుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఇకపోతే మేము ఇక్కడ బైబిల్ క్లాసులు స్టార్ట్ చేశాం. చక్కగా సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. ఈ మధ్య కోవిడ్ వల్ల కొంత స్లోగా జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం నుంచి క్లాసులు మరలా ఉద్యమంగా యథావిధిగా కొనసాగుతాయి. దయచేసి మీరు గమనించండి, ఆల్రెడీ చాలా మంది చేరారు. చేరిన కొంతమంది సరి క్లాసులకు రావట్లేదు. కొత్త సంవత్సరం కరెక్ట్ క్లాసులకు రండి. నూతనంగా ఎవరైనా చేరాలనుకున్న వాళ్ళకి ఇదే చివరి అవకాశం అనుకుందాం చేరే వాళ్ళకి. కనుక ఇక్కడ నెలకు 2 సార్లు ఆదివారం సమయాల్లో మరి బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. కనుక దయచేసి మీరు వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ క్లాసులో చేరే వాళ్ళు సంప్రదించి మరి నూతన సంవత్సరం నుంచి క్లాసులో పాల్గొనడానికి మీరు ఆ అవకాశం ఉపయోగించుకోవాలని మీకు బైబిల్ స్కూల్ పక్షంగా మనం చేస్తున్నాం. ఈ సంఘంలో ఇక్కడ బైబిల్ స్కూల్ జరగటం ఈ సంఘానికి గొప్ప ధన్యత. అందరి బట్టి సంఘాన్ని కూడా అభినందిస్తున్నాము. ఈ బైబిల్ స్కూల్ ని మన ప్రాంత వాసులంతా ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే దయచేసి మీ ప్రార్థనలు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు మరి బర్త్డే నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. అందరి మీతో ప్రార్థించండి. నేను సేవలోకి వచ్చి కూడా 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరం మరి సిల్వర్ జూబ్లీ జరపాలని ఆలోచన ఉంది. ఈ కోవిడ్ వల్ల కొంచెం ఆపే మొత్తానికి ప్లాన్ చేస్తాం. కాబట్టి
దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు, 25 సంవత్సరాల సేవా జీవితంలో నడిపించినందుకు, మరి దయచేసి మా కుటుంబ నిమిత్తము పరిచర నిమిత్తము మీరందరూ ప్రార్థన కూడా చేయాలని ముందుగా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియపరుస్తూ ఈ సమయంలో వర్తమానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దయచేసి అంత తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చెంచలక్ష్మీపురం బాప్టిస్ట్ సంఘము యొక్క 30వ వార్షికోత్సవ సందర్భంగా మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో, గ్రీటింగ్స్ లో మీరు నడిపించారు, మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో సంఘము యొక్క లక్షణాలు, సంఘము యొక్క స్టేటస్ ను గూర్చి మేము కొద్దిసేపు ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. అలాగే క్రిస్మస్, రానున్న నూతన సంవత్సరపు దీవెనలు, సంతోషం మా అందరికీ దయచేయమని మనం చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల సంఘాన్ని మీరు కాపాడి మరో నూతన సంవత్సరం అనే దయాకిరీటమును సంఘమునకు ధరింపచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభు, ఈ సంఘంలో బైబిల్ క్లాస్ నిర్వహించుకోవడానికి కూడా మీరు అనుకూలపరిచినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం పెద్దగా ఆమేన్ చెప్తాం, ఆమేన్. ఓకే, మరొకసారి సంఘము యొక్క 30వ వార్షికోత్సవ సందర్భంగా, అలాగే క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి ముందుగా శుభాలు తెలియపరుస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మంచిది. ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే సంఘము యొక్క లక్షణాలు, లేక సంఘము యొక్క స్టేటస్. అసలు పరిశుద్ధ గ్రంథం లెక్క ప్రకారం సంఘం అంటే ఏమిటి, సంఘం ఎలా ఉండాలి, లేక సంఘానికి సంబంధించిన లక్షణాలు ఏంటి? ఈ సందర్భంలో సమయాన్ని బట్టి, అవసరతను బట్టి కొన్ని విషయాలు నేర్చుకోవటం మంచిది అని భావిస్తూ ఉన్నాం. 30 అనేటువంటి సంఖ్య యాజక సంఖ్య. సంఘము యాజకత్వంలోకి వచ్చేసింది, అంటే ఇంకా ఎక్కువగా సేవ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సంఘముపై రోజు రోజుకి భారము, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. సో ఈ సంఘం దగ్గర ఒక మంచి మందిరం కూడా నిర్మించబడవలసినటువంటి అవసరత గురించి మరి దైవ సేవకులు ఆలోచిస్తున్నారు. ఆ మందిర నిర్మాణం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ సంఘంలో బైబిల్ క్లాసులు నిర్వహించబడటం అనేది కూడా ఈ సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం. దైవ సేవకులతో దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి చక్కగా ఈరోజు మరి ఈ చర్చ్ యానివర్సరీలోనే మీ బర్త్డే కూడా జరుపుకోండి పాస్టర్ గారు చెప్పారు. సో అసలు విషయం ఏంటంటే అది వారి ప్రేమ. సరే, ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సందేశం కావాలి మనకి, సందర్భాన్ని బట్టి ఒక సందేశం కావాలి. సంఘం అంటే ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ ప్రపంచంలో ఒకే ఒక సంఘం ఉంది, అది సార్వత్రిక సంఘం, అంతేనా? ఆ సార్వత్రిక సంఘంలో కొన్ని లక్షల సంఘాలు ఉంటాయి, వాటిని స్థానిక సంఘాలు అని పిలుస్తాం. ఉదాహరణకి ఇది చెంచలక్ష్మీపురం బ్యాప్టిస్ట్ చర్చ్, అంతేనా? సో సార్వత్రిక సంఘం అయితే ఒకటే, అది యూనివర్సిటీ లాంటిది. ఆ సార్వత్రిక సంఘంలో కొన్ని లక్షల సంఖ్యలో స్థానిక సంఘాలు ఉంటాయి. కొన్ని చిన్న సంఘాలు కావచ్చు, కొన్ని పెద్ద సంఘాలు కావచ్చు, కొన్ని పల్లెటూరులో ఉండొచ్చు, కొన్ని పట్టణంలో ఉండొచ్చు. మొత్తానికి స్థానిక సంఘాలు చాలా ఉంటాయి. ఈ ఒక్కొక్క స్థానిక సంఘాన్ని ఏమని పిలుస్తామంటే సార్వత్రిక సంఘంలో ఒక యూనిట్ అంటారు. ఇవన్నీ యూనిట్స్ అన్నమాట. అంటే ఒక యూనివర్సిటీలో ఎన్నో కాలేజీలు ఉన్నట్టుగా
ఒక సార్వత్రిక సంఘంలో ఈ స్థానిక సంఘాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ సార్వత్రిక సంఘం కావచ్చు లేక స్థానిక సంఘం కావచ్చు, అసలు బైబిల్ లెక్క ప్రకారం సంఘం అంటే ఏమిటి, సంఘం యొక్క స్టేటస్? ఈ మధ్య వాట్సాప్ గ్రూప్లు ఎక్కువైనాయి, ప్రతి ఒక్కళ్ళు నిద్రలాగో కానీ ఏం చేస్తారు, స్టేటస్ పెట్టుకుంటున్నారు. తుమ్మితే ఒక స్టేటస్, రోడ్డు మీద నడిస్తే ఇంకొక స్టేటస్, డ్రెస్ చేసుకుంటే ఇంకొక స్టేటస్. స్టేటస్ అంటే అర్థమైంది తెలిస్తే అసలు బెటర్ అనుకోండి, అది వేరే విషయం. సో ఈ నేపథ్యంలో సంఘం యొక్క స్టేటస్ ఏంటి, సంఘం యొక్క అర్థం ఏంటి, ఈ విషయం కొద్దిసేపు నేను ఆలోచించబోతున్నాను. అయితే సమయ భావాన్ని బట్టి నేను కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు హైదరాబాద్ బిర్యానీ దొరికినప్పుడు తినడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదివి వర్తమాన లోపలికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 1:18. పేతురు భక్తుడు సార్వత్రిక సంఘానికి పత్రిక రాశాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో 7 పత్రికలు ఉన్నాయి, సార్వత్రిక పత్రికలు అంటారు వాటిని, అవునా? యాకోబు పత్రిక నుండి యూదా పత్రిక వరకు ఉన్న వాటిని ఏమని పిలుస్తారు, సార్వత్రిక పత్రికలు. అంటే సార్వత్రిక సంఘం కోసం రాయబడ్డాయి. అందులో పేతురు భక్తుడు కూడా ఆనాటి సార్వత్రిక సంఘాన్ని బలపరచడానికి ఈ పత్రిక రాశాడు. ఓకే, ఇప్పుడు అందులో సంఘం అంటే ఏమిటో దాని యొక్క గొప్పతనం చెప్తున్నాడు పేతురు గారు. సంఘం యొక్క నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తున్నాడు. 1:18 ఏమంటున్నాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచించబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలు, సూపర్. ఇక్కడ సంఘం యొక్క నిర్వచనం, సంఘం యొక్క అర్థము, సంఘం యొక్క లక్షణాలను గుర్తు చేయాలనుకుంటున్నాడు పేతృభక్తుడు. సరే, ఇప్పుడు అవన్నీ చెప్పుకోవటానికి కూడా కుదరదు. ఇప్పుడు ఏం చెప్పాలంటే ముందు అసలు సంఘం అంటే ఏమిటో చెప్పాలి. మీకు సంఘానికి సంబంధించినటువంటి 7 లక్షణాలు క్లుప్తంగా నేను చెప్తాను. మీరు ఏ సంఘంలో ఉన్నా మన స్థానిక సంఘంలో ఆ లక్షణాలు ఉండాలి. వ్యక్తిగతంగా మనం కూడా ఆ సంఘ సభ్యులుగా అలా ఉండాలి. సంఘ సభ్యులుగా మనం ఆ లక్షణాలు కలిగి ఉండాలి, సంఘం కూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలి. అసలు ఒక మాట చెప్పడానికి నాకు సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే సంఘము అనేటువంటి పదము చాలా పవిత్రమైన పదం. జనరల్గా ఇప్పుడు రకరకాల సంఘాలు వచ్చినాయి కదా, ఏమేంటి రకరకాల సంఘాలు వచ్చినాయి అన్నమాట, మహిళా సంఘం అని, వృక్షవారి సంఘం అని, రైతు సంఘం అని ఇట్లా వచ్చాయి. సరే, సంఘం అనే పదానికి అలా మనం ఉపయోగిస్తున్నాం, కానీ ఈ సంఘము అనే పదము చాలా పవిత్రమైనటువంటి పదం, చాలా బరువైనటువంటి విలువైనటువంటి పదం. అసలు సంఘం అనేది దానికి గ్రీకులో ఉపయోగించిన పదం ఎక్లేషియా అనే పదాన్ని వాడాడు, ఎక్లేషియా. సో సంఘం అనే పదాన్ని చాలా విలువగా దేవుడు భావిస్తాడు. సరే, మరొక మాట ఏంటంటే మనం ఆదాము దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే దేవుడు ఎవరిని కూడా సంఘము అని పిలవటానికి ఇష్టపడలేదు. అసలు పాత నిబంధనలో సంఘం అనే పదం లేదు. సంఘానికి మరొక పదాన్ని వాడుకున్నాడు దేవుడు, పరిశుద్ధ సమాజం అనే పదం వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో మీరు సంవత్సరములకు 3 పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి అన్నాడు. తర్వాత అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజని పరిశుద్ధ సమాజము అన్నాడు, కానీ సంఘము అనలేదు. సంఘం అనే పదం వాడటానికి మనుషులు సరిపోరు, అంటే ఆ పవిత్రమైన పదానికి, ఆ విలువైనటువంటి పదానికి, ఆ స్టేటస్కి మానవ జాతి సెట్ అవ్వడం. అందువల్ల బైబిల్లో సంఘం అనే పదం ఎక్కడ ఉపయోగించలేదు. నూతన నిబంధనలో ఉపయోగించడానికి ఫస్ట్ ఎక్లేసి అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు. సరే, ఈ సంఘం అనే పదం వాడకముందు అసలు ఏమి జరిగిందో ఒకసారి మనం చూద్దాం. మానవ జాతి గురించి మనం ఆలోచిస్తే మొత్తం 4 పాయింట్స్ చెప్పాలి. మానవ జాతిలో 4 ఫిల్టరేషన్ జరిగింది.
మొట్టమొదటి బ్యాచ్ ఏంటంటే ఆదాము హవ్వల సంతానం. ఆదాము హవ్వల్లో నుంచి మానవ జాతి వచ్చింది. అవునంటారా? ఈ మానవ జాతి 1500 సంవత్సరాలు భూమి మీద నిలబడింది. అప్పట్లో వారు విస్తరించారు, వ్యాపించారు, అభివృద్ధి చెందారు. వారు సంఘం అనే పదానికి సరిపోరు. ఆ కాలంలో వారు ఇష్టానుసారంగా పాపంలో జీవించినందువల్ల, అవధేయులుగా జీవించినందువల్ల దేవుడు ఏం చేశాడంటే నోవాహు కాలంలో వారిని నశింపజేశాడు. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ 1500 సంవత్సరాల కాలంలో ఉన్న మానవ జాతి మొత్తం నశించిపోయింది. సో సంఘం అనే పదం వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? నోవాహుని. నోవాహు కుటుంబంలో నుండి మానవ జాతిని మళ్ళీ పునరుత్పత్తి చేశాడు. ఈ మానవ జాతి 2500 సంవత్సరాలు ఉంది. నోవాహు దగ్గర నుండి 2500 సంవత్సరాల వరకు ఇది కొనసాగింది. ఈ నోవాహు సంతానంలో నుంచి 3 కొడుకులు వచ్చారు. షేము, హాము, యాఫెతు. షేములో నుంచి ఆసియా ఖండం ఏర్పడింది. హాములో నుంచి ఆఫ్రికా ఖండం వచ్చింది. యాఫెతులో నుంచి యూరోప్ ఖండం వచ్చింది. ఆ విధంగా 3 కుమారులు విడిపోయి వేరువేరుగా వెళ్ళిపోయి 3 ఖండాలుగా విస్తరించి మొత్తానికి మానవ జాతి వ్యాపించారు. అయితే మరి ఈ మానవ జాతిని కూడా సంఘము అని పిలవటానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వారికి అంత నీతి లేదు. వారు కూడా ఆ సంఘం అనే పదానికి, ఆ విలువకి, ఆ బరువుకి, ఆ పవిత్రతకి సరిపోయిన వాళ్ళు కాదు. సో 2 బ్యాచ్లు సెట్ అవ్వాల. ఆదాము హవ్వల బ్యాచ్ సెట్ అవ్వలేదు. తర్వాత నోవాహు బ్యాచ్ కూడా సంఘము అనే పదానికి, ఆ స్టేటస్ కి సెట్ అవ్వలేదు. సరే, ఇక దేవుడేం ఆలోచించుకున్నాడంటే ఎట్టు కుదరదురా నాయన, 3వ బ్యాచ్ని తీసుకుందాం అని చెప్పి మళ్ళీ ఫిల్టరేషన్ జరిగింది. 3వ బ్యాచ్ అబ్రహాం సంతానం వచ్చింది. అంటే దేవుడు మానవ జాతి అంతట్లో నుంచి అబ్రహాం ఏర్పాటు చేసుకున్నాడు సపరేట్ గా. అసలు ఈ మనుషులతో సంబంధమే లేకుండా, ఈ మనుషులతో అసలు గొడవ లేకుండా ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒక ఎత్తు అయితే అబ్రహాం ఒక్కడిని ఒక ఎత్తుగా పెట్టి అబ్రహాములో నుంచి కొత్త జనాభాను ఉత్పత్తి చేద్దామని దేవుడు 3వ ఫిల్టరేషన్ చేసుకున్నాడు, 3వ బ్యాచ్. సో ఆ అబ్రహాం, ఇసాకు, యాకోబుల ద్వారా వచ్చిన వారిని మనం ఏమనిపిస్తున్నాం? ఇస్రాయేల్ ప్రజలు అనిపిస్తున్నాం. సో ఈ ఇస్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవుడు ఎన్నుకున్నాడు. కానీ వీరిని కూడా సంఘము అని దేవుడు పిలవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వీరికి కూడా స్టేటస్ చాలలేదు. వారిని దేవుడు ఎన్నుకున్నాడు కానీ, వారితో నిబంధన చేసుకున్నాడు కానీ, వారు కూడా మరి సంఘము అనే పవిత్రమైన పదం క్రిందకు రావడానికి సెట్ అవ్వలేదు. అందువల్ల నా ప్రజలు అన్నాడు కానీ నా పిల్లలని వారిని అనలేదు దేవుడు. నా ప్రజలుగా ఉన్నారు, నా పిల్లలనే స్టేటస్ కూడా రాలేదు. తర్వాత పరిశుద్ధ సమాజం అనే పదం మాత్రం వాడాడు వారి కోసం, కానీ సంఘం అనే పదాన్ని ఇజ్రాయెల్స్ వాడలేదు. ఎందుకంటే ఇంతకు ముందున్న ప్రజల కంటే ఇజ్రాయెల్కి వచ్చి బెటర్ అవ్వచ్చు, కానీ దేవుడికి సరిపోయినంత స్థితిలోకి వాళ్ళు రాలేదు. సో ఇప్పుడు 3 బ్యాచ్లు అయిపోయినాయి. ఏ బ్యాచ్లు సార్? ఆదాము నుంచి వచ్చిన బ్యాచ్, నోవాహు నుంచి వచ్చిన బ్యాచ్, అబ్రహాము నుంచి వచ్చిన బ్యాచ్. 3 బ్యాచ్లు సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 4వ బ్యాచ్ని బయటకు తీసుకొచ్చాడు భూమి మీద నుంచి. అందుకే వాక్యం నేర్చుకోమని చెప్తున్నాను. మాకు తెలుసు అనుకుంటే 0 కూడా తెలియదు. వాక్యం నేర్చుకోవాలి. సో మానవ జాతి నుంచి 4వ బ్యాచ్ని మళ్ళీ తయారు చేశాడు దేవుడు. ఈసారి 4వ బ్యాచ్ ఏం చేశాడంటే ఈ అబ్రహాము సంతానములో నుండి, లేక ఇస్రాయేల్ జాతుల నుంచి ఒక వ్యక్తి తీసుకొచ్చాడు భూమి మీద. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును భూమి మీదకు తీసుకొచ్చి ఆ యేసుక్రీస్తులో ఎంతమంది జన్మిస్తారో, ఆ యేసుక్రీస్తుని ఎంతమంది అయితే కలిగి ఉంటారో వారందరినీ 4వ బ్యాచ్గా సపరేట్ చేయాలనుకున్నారు. వాళ్ళకి సంఘము అని పేరు పెట్టారు. ఇది మీరు చదవాలంటే ఏ ఎంటీహెచ్కు ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఈ బైబుల్ మూలాలు మీకు తెలియాలంటే. సో ఇప్పుడు ఏం చేశాడండి దేవుడు? ఇజ్రాయెల్ జాతుల నుంచి మళ్ళీ ఫిల్టరేషన్ మొదలుపెట్టాడు. ఈ ఇజ్రాయెల్స్ సెట్ అవరు, వీళ్ళు సంఘం అనే పదానికి సరిపోరు అని దేవుడు ఇజ్రాయెల్ నుంచి ఒక వ్యక్తిని మళ్ళీ తీసుకున్నాడు. యేసుక్రీస్తుని, దేవుని కుమారుడినే మనిషి కుమారుడిగా తీసుకొని ఆ యేసుక్రీస్తు ద్వారా కొత్త మానవ జాతిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కొత్త జాతి, ఇది కొత్త జనాభా. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక జాతిని చేసేసాడు. అంటే వారు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేశపు వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ తెగవారైనా, వారు ఎవరైనా కానివ్వండి, యేసుక్రీస్తులోకి వచ్చిన మొత్తాన్ని సపరేట్ తీసి పడేశాడు. ఇంకా ఇజ్రాయెల్ పనిచేయలేదు దెబ్బకి, ఆ నోవాహు సంతానం పనిచేయరు, ఈ భూమి మీద ఏ మనుషుడు ఏ జాతి కూడా పనిచేయరు.
సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల్లో నుంచి అన్ని మతాల్లో నుంచి మానవ జాతి అంతట్లో నుంచి మళ్ళీ ఫిల్టరేషన్ తీసుకున్నాడు. ఇది క్రీస్తుని బేస్ చేసుకుని చేసాడు ఈ ఫిల్టరేషన్. సో ఈ మానవ జాతి అంతట్లో ఎవరైతే యేసు క్రీస్తును కలిగి ఉన్నారో వాళ్ళు సర్వము అని పిలిచేప్పుడు గట్టిగా చదవండి, దేవుని స్తుతించండి. కాబట్టి మూడు బ్యాచీలకి ఆ వాల్యూ లేదు. ఆదాము సంతానం సెట్ అవ్వదు, నోవహు సంతానం సెట్ అవ్వదు, అబ్రహాం సంతానం సెట్ అవ్వదు. ఇప్పుడు మనల్ని క్రీస్తు సంతానం అని పిలుస్తారు. అంటే మనం క్రీస్తులో జన్మించిన వాళ్ళం ఇప్పుడు మనం. కనుక సంఘము అంటే ఎవరు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చర్చ్? సంఘం యొక్క నిర్వచనం ఏంటి? సంఘం అంటే తమాషాగా ఉందా? ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజల్లో నుంచి సంఘం అనేది సపరేట్ గా ఫిల్టర్ చేయబడింది. ఇది క్రీస్తులో నుంచి వచ్చింది. చూసారా, ఆదాము సంతానం వచ్చే వ్యవహారం కాదు ఇది, నోవహు సంతానం వ్యవహారం కాదు, ఇశ్రాయేలు వ్యవహారం కాదు, ఇది క్రీస్తు వ్యవహారం. ఎవరైతే క్రీస్తులో విమోచించబడ్డారో, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తములో కడగబడ్డారో వారిని సంఘం అనిపిస్తారు అన్నమాట. కాబట్టి మనం సంఘ సభ్యులుగా ఉండడానికి గర్వించాలి. మినిస్టర్స్ కంటే, అధికారులు కంటే, అందరికంటే గొప్ప స్టేటస్ ఎవరిదంటే క్రైస్తవుడిది. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఈ స్టేటస్ ఏర్పాటు చేయబడింది. క్రీస్తు ద్వారా సంఘం అనేది భూమి మీద ఏర్పాటు చేయబడింది. అందుకే యేసు ప్రభు చెప్పాడు పేతురుతో, మీకు గుర్తొస్తుందా, ఈ బండ మీద నా సంఘమును కట్టు. అక్కడ వాడాడు సంఘం అనే పదాన్ని. అర్థం చేసుకోండి, బైబుల్ మూలాలో యేసు క్రీస్తు అక్కడ ఉపయోగించాడు ఫస్ట్ టైం బైబుల్లో ఈ పదాన్ని. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దీని ఎదుట నిలవనేరవో. ఈ బండ అంటే ఎవడు? పేతురు. అక్కడ ఈ బండ మీద అంటే నా అని, ఆయన మీద ఆయన. ఈ బండ మీద అంటే పేతురు నీ బండ మీద కాదు, ఈ బండ మీద అంటే క్రీస్తు మీద, అది క్రీస్తు అనే బండ మీద. అది యేసుక్రీస్తు పేతురుతో చెప్తున్నాడు. ఈ బండ మీద అంటే తన శరీరం చూపించుకుంటాడు అనమాట. అది ఈ బండ మీద నా సంఘమును కడతాను, నా శరీరం అనే బండ మీద. ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘం దేని మీద కట్టబడిందయ్యా? యేసుక్రీస్తు శిలువ మరణం మీద కాదు, లేక సమాధి మీద కాదు, జననం మీద కాదు, పేతురు మీద కాదు, క్రీస్తు పునరుత్థానం మీద కట్టబడింది. సంఘము క్రీస్తు పునరుత్థానము అనే పునాది మీద కట్టబడింది. ఈ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే నిజంగా సంఘ సభ్యులుగా ఉంటారో వాళ్ళు పాతాళానికి వెళ్ళారో, మిగతా వాళ్ళు మొత్తం పాతాళానికి వెళతారు అని దాని అర్థం. అంటేగా ఎవరైతే సంఘ సభ్యులుగా ఉంటారో, ఎవరైతే సంఘంలో దేవుని ఆరాధించే వారిగా ఉంటారో, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరు అంటే ఆ పాతాళంలోకి వాళ్ళు వెళ్ళలేరు, మిగిలిన వాళ్ళు మొత్తం పాతాళానికి వెళ్ళిపోతారు. అందుకే ఈ లోకంలో సంఘం స్పెషల్. కనుక సంఘం గురించి మీరు మాట్లాడండి, అక్కడే సంఘం గురించి మాట్లాడండి. సంఘము గురించి యేసు క్రీస్తే ఫస్ట్ ప్రస్తావించాడు. ఆ సంఘం అనేటువంటి ఆ దాన్ని తన మీదే కట్టుకుంటానని చెప్పుకున్నాడు. క్రీస్తు పునరుత్థానం మీద సంఘం నిర్మితమైంది. ఓకే, ఇంక లోపలికి వెళ్ళిపోదాం, టైం లేదు. మరి ఇప్పుడు సంఘం యొక్క వ్యవహారం ఏంటి సార్? సంఘానికి 7 పదాలు ఉన్నాయి సార్ గ్రీక్ లో, అవి కూడా నోట్ చేసుకోండి సార్, బుక్ ఇచ్చేద్దాం, వాటిని తర్వాత మనం వివరించుకోవచ్చు. నెంబర్ 1, సంఘము అనగా అర్థం ఏంటి తెలుసిన? విమోచించబడిన వారు అని, లేక రక్షించబడిన వారు అని. ఎవరైతే ఆత్మరక్షణ పొందుకున్నారో, అంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి తన ఆత్మను రక్షించుకొని పాప క్షమాపణ పొందుకొని ఆ రక్షణ పాప క్షమాపణ విమోచన పొందుకుంటారో వారిని సంఘం అని పిలుస్తారు. ఎవరు పడతారు? సంఘం కాదు. చర్చికి వస్తూ ఉండొచ్చు, వెళుతుండొచ్చు, అది వేరే విషయం. నోవహు ఓడ చాలా మంది కట్టారు, కానీ వాళ్ళు జలపడం మునిగిపోయారు. ఓడ కట్టినోడు ఓళ్ళు ఒక రాల. కాబట్టి సంఘం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలిస్తే ఇంటికాడ ఏ దరిద్రుడు కూడా ఉండడు చర్చికి రాకుండా. వీళ్ళు చర్చికి రాని ఎందుకు ఉన్నారంటే అసలు సంఘం గురించి చెప్పేవాడు ఉంటే కదా. సంఘం గురించి తెలిస్తే సంఘం మానేసి ఏ పనికి మనోడు ఉంటాడు? ఉండడు. కారణం ఏంటంటే చెప్పేవాడు లేకో లేక వీళ్ళకి తెలియకో సంథింగ్ ఇస్తే ఏదో జరిగిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సంఘము అనేటువంటిది స్పెషల్. సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. కనుక సంఘం అంటే ఎవరు? ఒకటి, రక్షించబడిన వారి యొక్క సముదాయం. ఎంతమంది అయితే భూలోకం మొత్తం మీద ఆత్మరక్షణ పొందుకున్నారో
ఎంతమంది చక్కగా క్రీస్తు రక్తంలో విమోచించబడ్డారో వీళ్ళు మొత్తాన్ని కలిపి ఇప్పుడు ఏమని పిలవాలి చెప్పరే, వీళ్ళు మొత్తాన్ని కలిపి సంఘం. ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇందులో ఎంతమంది రక్షించబడ్డారు? వాళ్ళు సంఘం. అది సంఘం అనగా రక్షించబడిన వారు, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారిని సంఘం అంటారు, ఆపక్షమాపణ పొందుకున్న వాళ్ళ సంఘం. అందువల్ల ప్రియులారా, 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సంఘంలో ఇంకా బాప్తిసం తీసుకోవాలి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆదివారం చర్చికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సంఘం యొక్క విలువ తెలుసుకోకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? అందుకు నేను ఈ విషయం చెప్తున్నాను, ఎందుకంటే 30 అనే సంఖ్య ముచ్చటగా నచ్చింది నాకు. ఇది యాజక సంవత్సరం కదా, కాబట్టి ఇంత గొప్ప సంఘంలో మనం సభ్యులుగా ఉండకపోవడం కరెక్ట్ కాదు. కుటుంబాలు కుటుంబాలు సంఘానికి రావాలి. అది అలాగ రక్షణ పొందిన వాళ్ళు విమోచించబడ్డామని సంఘం అంటారు, నెంబర్ వన్. ఇక రెండవది ఏంటంటే, సంఘం అనగా పరిశుద్ధుల సముదాయాన్ని సంఘం అంటారు, హోలీ కాంగ్రిగేషన్. ఇంగ్లీష్ లో దాన్ని చర్చి అన్నారు. చర్చి అంటే మన కళ్ళకు కనిపించే బిల్డింగ్ అని కాదు దాని అర్థం. చర్చి అంటే మీరు చూసుకుని డిక్షనరీలో హోలీ కాంగ్రిగేషన్. ఒకటి సంఘము అనగా అది రక్షించబడిన వారు గుంపు. రెండవది సంఘము అనగా పరిశుద్ధులుగా జీవించే వారి గుంపు. అనగా సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. క్రీస్తు ఎలా పరిశుద్ధుడుగా ఉన్నాడో మనం కూడా మన జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. సో పరిశుద్ధుల సముదాయమే సంఘం, హోలీ కాంగ్రిగేషన్. అది ఒక బిల్డింగ్ లో ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంట్లో ఉండొచ్చు, చెట్టు కింద ఉండొచ్చు. పరిశుద్ధులు 10 మంది కూర్చున్నారంటే అదే సంఘం. కనుక సంఘానికి ఉన్నటువంటి రెండవ లక్షణం, సంఘం యొక్క స్టేటస్ ఏంటంటే, పరిశుద్ధుల సముదాయం. అంటే ఈ లోకమునుడు ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారి సంఘం. ఇక మూడవది సంఘం అనగా పిలారా, పిలువబడిన వారు. సంఘానికి ఉన్న నిర్వచనం మీరు చూస్తే పిలువబడిన వారు. పౌలు గారు తన పత్రిక ఇంట్లో అదే చెప్తాడు, రోమాలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయట, కొరింథీలో ఉన్న పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయట. ఆ విధంగా పౌలు గారు తన పత్రికలు రాసేటప్పుడు ముందు నిర్వచనం చెప్పి పత్రిక మొదలు పెట్టాడు. సూపర్. సో సంఘం అంటే ఎవరంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు సార్? వీళ్ళు వేరు వేరు మతాల్లో నుంచి పిలువబడ్డారండి, వేరు వేరు కులాల్లో నుంచి పిలువబడ్డారండి, వేరు వేరు జాతుల్లో నుంచి, వేరు వేరు సంస్కృతుల్లో నుంచి, వేరు వేరు తెగల్లో నుంచి, వేరు వేరు భాషల్లో నుంచి, వేరు వేరు యొక్క పద్ధతుల్లో నుంచి పిలువబడ్డారు. పిలువబడిన వారు, ఇన్వైట్ చేయబడినటువంటి వాళ్ళు, వీళ్ళు దేవుని చేత పిలువబడ్డారు. ఎస్, చూసాం మనం ఎవరు తెలుసా? పిలువబడినటువంటి వారము దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి, దేవునితో కలిసి ఉండటానికి. ఓ, యుగ యుగములు లక్షల కోట్ల సంవత్సరములు నిత్యత్వంలో నిత్యము ఉండటానికి పిలువబడిన వాళ్ళు. గట్టిగా చెప్పబడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. సంఘము అంటే పిలువబడిన వాళ్ళు. లోకములు ఎంతో మంది ఉన్నారండి, వాళ్ళు కూడా నీకెందుకే? సంఘం అంటే ఏంటి? లోకములో ఉంటే నువ్వు లోకస్తుడు అవుతావు. నిన్ను సంఘస్తుడు అని ఎందుకు అంటున్నారు? నేను క్రైస్తవుడు అని ఎందుకు అంటున్నారు? చర్చి మెంబర్ అని ఎందుకు అన్నారు? పని లేకన్నారా? పిచ్చిపెట్టన్నారా? సంఘం అంటే పిలువబడిన వారు అంటే కొన్ని కోట్ల మందిలో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఇన్వైట్ చేశాడు అనమాట. మీరు నా పరలోకంలో ఉండటానికి అర్హులు, రండి రండి. మీరు నాతో ఉండటానికి యోగ్యులు, రండి. మీరు యోగ్యులైనా కాకపోయినా నేను మీకు యోగ్యత ఇస్తాను, రండి అని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సో సంఘము అంటే పిలువబడిన వారు అని పౌలు గారు తన పత్రికల్లో నిర్వచనం తేల్చి చెప్పేశాడు. మూడు వచ్చేసింది మనకి, ఒకటి రక్షించబడిన వారు సంఘం, రెండు పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు సంఘం, మూడు పిలువబడిన వారు సంఘం, నాలుగవది మీరు చూస్తే సంఘం అంటే ఎవరు తెలుసా? ప్రత్యేకించబడిన వారు సంఘం. సపరేషన్, ప్రత్యేకించబడిన వారు. ఆనాడు సంఘం స్థాపించబడినప్పుడు యెరూషలేములో పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు పేతురు గారు తొలి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ కూడా సంఘాన్ని ప్రస్తావించాడు ఆయన. అక్కడ ఏమన్నాడంటే, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ప్రత్యేకంగా జీవించాలి అన్నాడు. అది సంఘం అంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ప్రత్యేకంగా జీవించాలి. అంటే ప్రత్యేకంగా జీవించకపోతే నువ్వు సంఘం కావు, లోకంలో కొట్టుకుపోకూడదు.
సంఘం ప్రత్యేకంగా ఉండాలా, సంఘానికి వచ్చే కుటుంబాలు ప్రత్యేకంగా ఉండాలా, సంఘ సభ్యులు ప్రత్యేకంగా ఉండాలా. ఎందుకంటే లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి, లోకము దాని ఆశ నటన గతించిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో సంఘం అంటే ఎవరు? ప్రత్యేకంగా జీవించు వాళ్ళు. లోకంతో కలిసిపోతే సంఘం ఎందుకైతే లోకం అంటాం. అంతే, లోకములో నుంచి ప్రత్యేకించబడింది సంఘం. పిలువబడ్డారు, పిలువబడటమే కాదు మళ్ళీ పిలువబడిపోయి మళ్ళీ కలుసుకోవడానికి కుదరదు. పిలిచేయండి, వచ్చామండి, మళ్ళీ కలుసుకుందామండి అంటే కుదరదు. పిలువబడ్డ తర్వాత ఇప్పుడు ఏమవ్వాలంట? ప్రత్యేకంగా జీవించాలి. అది పిలువబడిన వారు ప్రత్యేకంగా జీవించాలి జీవితాంతం. కనుక పిల్లారా, లోకములో నుండి ఎంతో మంది రక్షించబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి సంఘానికి వస్తున్నారు. సంఘం ప్రత్యేకంగా జీవించాలి. రెండు మాటలు చెప్పాలంటే, ఉప్పు తీసుకోండి, ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్ళలోంచి తయారు చేస్తారు. ఉప్పును ఉప్పు నీళ్ళలోంచి తయారు చేస్తారు, కానీ తయారైన తర్వాత ఉప్పు మళ్ళీ నీళ్ళలో కలవకూడదు. ఉప్పు నీళ్ళలో నుంచి ఉప్పు తయారైద్ది, కానీ ఉప్పు తయారైన తర్వాత మళ్ళీ నీళ్ళలో కలిస్తే ఏమైద్ది? ఉప్పు మళ్ళీ దెబ్బతింది. మనం ఒకప్పుడు లోకంలో నుంచి వచ్చిన వాళ్ళమే, లోకంలో నుంచి సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చినాక మళ్ళీ లోకంలో కలవకూడదు. సంఘంలోకి వచ్చినాక నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, మళ్ళీ నువ్వు లోకంలో కలవకూడదు. కలిసిపోతే ఏమైంది? ఉప్పు తయారు చేసి ఉప్పును తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో పోసినట్టయితే ఇంకైతే ఇంకా తయారు చేసి ఉపయోగండి. సో మనం ప్రత్యేకంగా జీవించాలి. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. ఎవరు మంచోళ్ళుగా ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, మనకు అనవసరం. మంచోళ్ళు మంచోళ్ళు, చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు, మనకెందుకు? బైబుల్ ఏం చెప్పిందయ్యా? ప్రకటన గ్రంథంలో 22:10 ఏమన్నాడు? పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండనిమ్ము, నీతిమంతులు నీతిమంతులుగానే ఉండనిమ్ము, అపవిత్రుడిని అపవిత్రుడుగానే ఉండనిమ్ము అని బైబుల్ ఎలా చెప్పేసినప్పుడు మనం ఎంత మాత్రం పోలే విమర్శించడానికి చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి న్యాయంగా. పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండేమ్ము, అపవిత్రులు అపవిత్రులుగానే ఉండే మనం. అంటే టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, ప్రస్తుతానికి అట్లా ఉండేవాడిని అన్నాడు దేవుడే. దేవుడే అలా వదిలేసినప్పుడు విమర్శించే హక్కు నాకెక్కడుంది? నాకు లేదు. విమర్శించే హక్కు ఎవడికి ఉంది? ఎవడికి లేదు. విమర్శించేవాడు తిరిగి తొక్కుకోడాడు. సేవకులు కానీ విశ్వాసులు కానీ విమర్శిస్తున్నాడు అంటే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు. ఆ విమర్శించేవాడు ఏం చేస్తాడు తెలుసా? ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చి నేరస్తుడిగా ఎంచబడుతున్నట్టు. ఎవరైతే విమర్శిస్తున్నారు, బైబుల్ విమర్శించకుండా వదిలేదు, నువ్వెవడు విమర్శించడానికి? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు ఉంది ఒకటే, ప్రత్యేకంగా జీవించటమే మన గొప్పతనం. ఎవరు ఎలాగున్నా సరే సంఘం యొక్క స్టేటస్ ని నిలబెట్టాలి మనం. మన సంఘ సభ్యులు అయినప్పుడు ఆ స్టేటస్, ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఏమిటంటే మనం ప్రత్యేకంగా జీవించాలి. అది పాయింట్. ఓకే, ఎన్ని వచ్చినాయి? 4, 5 ముగింపుకి వచ్చేస్తున్నారు. 5వది ఏంటంటే, సంఘము అనగా ముందుగానే ఏర్పాటు చేయబడి నిర్ణయించబడిన వారు సంఘం. అంటే మనం పుట్టక ముందే, మనం ఈ భూలోకంలోకి రాకముందే, అసలు మనకి మానవ జన్మ ఎత్తక ముందే మనం ఎంతమందిని ప్రభువుని నమ్ముకుంటాం అని తెలుసు అనడు ముందే. సూపర్. అంటే మనం ప్రభువుని నమ్ముకున్నాక మనకు తెలుసు, నమ్ముకున్నట్టుగా, అంతేనా? నమ్ముకున్నాక నేను నమ్ముకున్నాను అని మనకు తెలుసు. కానీ మనం నమ్ముకోక ముందే మనుషుల్లో ఎంతమంది నమ్ముకుంటారు, ఎంతమంది నమ్ముకోరు దేవుడికి ముందుగానే తెలుసు. ఏమంటారు? అందుకని ఎఫెసీ పత్రిక అంటాడు, జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఆ ఏర్పరచుకున్న వారిని సంఘం అంటాడు. ఏర్పరచుకునుట, నిర్ణయించుకునుట. ఎప్పుడు? జగత్పునాది వేయబడక ముందే. సంఘం అంటే మాటలు కాదు. జగత్పునాది వేయబడక ముందే ఈ సంఘము క్రీస్తులో ఏర్పాటు చేయబడింది. మనం క్రీస్తులో నిర్ణయించబడ్డాం. అంటే ప్రభు ముందే మనం నిర్ణయించుకున్నాడు పరలోకం తీసుకెళ్లాలని. మనం తర్వాత పుట్టాము, తర్వాత మనం రక్షణ పొందుతున్నాం. కానీ మనం రక్షణ పొందక ముందే ఆయన తెలుసు ఇవన్నీ మరణాలని అవడం మనకు అర్థం కావు, లోతుగా ఆలోచిస్తే తప్ప. కాబట్టి భూలోకంలో ఒక మనుషుడు రాకముందే, మనుషులు మానవ జన్మ ఎత్తక ముందే ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడతారు దేవుడికి ముందు తెలీదా? తెలియదంటారా మీరు చెప్పండి? సరే, తెలుసా తెలీదా? ఆయనకు ముందు తెలుసు. తెలియకపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? తెలుసు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు, తెలియదు కాబట్టి మనం మనుషులు అయ్యాం. అంతే కదా పాయింట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే, సంఘము అనగా ఏర్పాటు చేయబడిన వారు, నిర్ణయించబడ్డ వాళ్ళు. అంటే జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. మన గురించి ముందే ఆయనకు తెలుసు, మనం పలానా రోజు జన్మిస్తామని, పలానా రోజు రక్షించబడతామని తెలుసు, పలానా రోజు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని కూడా ఆయనకు ముందే తెలుసు. అందువల్ల సంఘము అనే పదాన్ని మనం కాపాడాలి. అంటే ఆ పదానికి పదభంగం కలగకుండా చూడాలి. పదప్రయోగం, పదభంగం, పదానికి అగౌరవం జరగకుండా చూడాలంటే, సంఘము అన్నప్పుడు అరే పలానా సంఘం ఏంది ఎట్టుంది అనకూడదు. సంఘం అంటే ఇంత గొప్పది,
సంఘం అనగా ప్రత్యేకంగా జీవించేవారు, సంఘం అనగా ఏర్పరచబడిన వారు, నిర్ణయించబడ్డ వారిని సంఘం అన్నాడు. నెక్స్ట్ ఆరోది, సంఘం అనగా మానవ జాతిలో ఒక ప్రత్యేకమైన క్రమం కలిగినటువంటి వాడు సంఘం. దేవుడు చెప్పాడు, నేను క్రమానికే కర్తను గాని అల్లరికి నేను కర్తను కాదు. అంటే ఈ భూలోకంలో మనుషులు ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తా ఉంటే ఒక క్రమంగా జీవించేవాళ్ళు సంఘం. క్రమం అంటే యేసుక్రీస్తును ఒక మాదిరిగా తీసుకొని వాక్యానుసారంగా జీవించే వాళ్ళందరిని కలిపి సంఘము అని పిలుస్తారు. ఎవరెవరైతే యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని నడుస్తున్నారో, ఆయన శిష్యులుగా ఉంటూ నడుస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో వారిని సంఘం అంటారు. అంతేకాని ఎవరు పెడతారు సంఘం కాదు. ఇది ఏడవది, సంఘము అనగా ప్రియారా, సంఘం అనగా యేసుక్రీస్తుని నిజమైన దేవుని ఆరాధించే వారిని సంఘం అంటారు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కానీ నిజ దేవుడిని ఆరాధించే వారిని అందరినీ సంఘం అంటారు. సంఘం అనగా ఆరాధికుల గుంపది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి కూర్చొని, భార్య భర్త పిల్లలు అందరూ వచ్చి కూర్చొని దేవుడిని ఆరాధించే పద్ధతిని సంఘము అంటారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఆదివారం చర్చికి ఎవరు ఆబ్సెంట్ అవ్వకూడదు, ఆలస్యం రాదు. కుటుంబాలు కుటుంబాలు చర్చిలో కనపడాలి, అప్పుడే నువ్వు సంఘస్థుడు అవుతావు. ఎందుకంటే ఆదివారం చర్చిని జనరల్ బాడీ అని పిలుస్తారు. సో నువ్వు సంఘంలో ఉండాలి, నువ్వు సంఘంలో నువ్వు సభ్యుడు అయినప్పుడు, రేపు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు సంఘంలో ఉండాలి. సంఘంలో సెట్ అయితేనే పరలోకంలో ఫిట్ అవుతాడు. సంఘంలో సెట్ కానీ పరలోకంలో ఫిట్ కాడు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇప్పుడు ఏడవది ఏంటంటే, సంఘం అనగా ఆరాధించువారు. ప్రపంచం ఎవరిష్టం వచ్చినా వాళ్ళు ఆరాధించుకుంటారు, కరెక్ట్, ఎవరిష్టం వాడిది అంతే. కానీ ఎవరైతే యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారో, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, అలాగే ఆరాధించేటువంటి ఆరాధకులను సంఘము అని పిలుస్తారు. అందువల్ల ఈ 30వ వార్షికోత్సవ సందర్భంగా సంఘం 4 బ్యాచీలుగా ఫిల్టర్ అవుతా వచ్చింది. చివరికి క్రీస్తు ద్వారా మనం సెట్ అయ్యాం సంఘంగా. సంఘము యొక్క గొప్ప లక్షణాలు, సంఘము యొక్క స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. అందువల్ల మనం అందరం కూడా ఏంటంటే, ఈ క్రిస్మస్ లో యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించాలి, మన గృహంలో జన్మించాలి, ఆ స్టేటస్ మనం రావాలి. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు అదే ఆలోచించుకోవాలి. 2022లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు నిజంగా నేను ఒక విశ్వాసి అవ్వచ్చు, సేవకుని అవ్వచ్చు, నాయకుడిని అవ్వచ్చు, సంఘ పెద్దని అవ్వచ్చు, సంఘ పరిచారకుని అవ్వచ్చు, వెరీ గుడ్, ఎవరైనా కావచ్చు, పురుషులు స్త్రీలు యవనస్తులు ఎవరైనా కావచ్చు, నేను సంఘము అనే పదానికి సరిపోతానా, అంటే సంఘంలో నేను సభ్యుడిగా ఉండడానికి. ఆ సంఘం యొక్క స్టేటస్ గురించి పాస్టర్ గారు చెప్పాడు కదా, ఆ 7 లక్షణాలకు నాకు సూట్ అవుతాయా? ఆత్మరక్షణ పొందుట, పరిశుద్ధంగా జీవించడం, ఆ తర్వాత పిలువబడినటువంటి స్థితి, ప్రత్యేకించబడినటువంటి స్థితి, ముందుగానే నిర్ణయించబడి ఏర్పాటు చేయబడినటువంటి స్థితి, దేవుని కోసం క్రమంగా ఒక పద్ధతిగా బ్రతికేవాడు. క్రమంగా ఒక పద్ధతిగా అంటే యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని లేక వాక్యానుసారంగా జీవించే ఆ క్రమ పద్ధతి కలిగిన వాడిని సంఘం అంటారు. ఆ తర్వాత ప్రభువుని ఆరాధించువారు. ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించకుండా నిజ దేవుడిని ఆరాధిస్తూ పూజించేవాడు. అదే క్రిస్మస్ అంటేది కదా, క్రీస్తు ఆరాధన. నిజమైనటువంటి భక్తితో, నిజమైన దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని సంఘము అని పిలుస్తారు. అందువల్ల ఆ సంఘం యొక్క స్టేటస్ మనం అర్థం చేసుకొని ఆ స్థితిలో మనం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ, మనం అందరం ఈ లోకంలో కలిసిపోకుండా, ఈ లోకంలో కొట్టుకుపోకుండా, లోక మర్యాదను అనుసరించకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మన ప్రత్యేకతను మనం కాపాడుకుంటూ, ముగింపులో ఫిలిప్పీ పత్రిక 2:12 ప్రకారం భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకునుడి. అది సంఘం యొక్క రికార్డు. భయముతోనూ వణుకుతోనూ ఎవరు సొంత రక్షణలో కొనసాగించుకోవాలంటే అంచెదినాలో మనం ఉన్నాం. ఎవరు రక్షణ వాళ్ళది, ఎవరు భక్తి వాళ్ళది, కనుక మన రక్షణ మనం కొనసాగించుకోవాలి, మన కుటుంబాన్ని నడిపించుకోవాలి, మన సంఘాన్ని నడిపించుకోవాలి. ఆ సంఘంలో మనం క్రమంగా ఉండి ప్రభువును ఆరాధించి ఆరాధికులుగా ఉండాలి. ఆ విధంగా భూలోకములో ఉన్న సంఘం రేపు ఎత్తబడే సంఘంలో వెళ్ళే స్థితిలో ఉండాలి. అలాగ ఉండటానికి మనం అందరం ప్రయత్నం చేస్తూ ఈ సంఘం యొక్క గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలని, ముఖ్యంగా మనం అందరం మరి దేవుని యొక్క సంఘంలో ఏర్పాటు చేయబడ్డాం గనక, క్రీస్తు బండ మీద కట్టబడినటువంటి ఆ సంఘంలో మన జీవితాన్ని కట్టుకున్నాం గనక, ప్రియమైన వారులారా, జరిగిపోయిన కాలం మీద పోయింది, ఇంతకు ముందులాగా మనం లోకంలో కలిసిపోకుండా, పాపంలో పడిపోకుండా, వెనకబడిపోకుండా, ఆత్మీయ జీవితంలో తెగజారిపోకుండా
ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగంగా ఉండి ఐక్యతగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ సంఘానికి సంబంధించినటువంటి లక్షణాలు మన జీవితంలో ఉండేటట్టుగా చూసుకుంటూ మనమంతా ఆ ప్రభు రాకడ కొరకు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని మరో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ సంఘం దినదినము ఫలాభివృద్ధి పొందాలని ఇక్కడ మంచి మందిరం కూడా కట్టబడాలని భవిష్యత్తులో ఈ సంఘము ద్వారా గొప్ప సేవ జరగాలని మరొకసారి ఆశిస్తూ వచ్చిన మీ అందరికి కూడా ఈ సంఘం యొక్క పరిస్థితి సంఘానికి సంబంధించిన లక్షణాలని అర్థం చేసుకొని అలాగా సంఘ సభ్యులకు తగినట్లుగా మనం అందరం ఒకవేళ ఈ స్థానిక సంఘస్థులు కొంతమంది అయ్యుండొచ్చు కానీ టోటల్ గా మనం అంతా సార్వత్రిక సంఘ సభ్యులమే కదా. సో ఈ సార్వత్రిక సంఘంలో మనం అంతా కూడా ఆ సంఘానికి సంబంధించిన సంఘం యొక్క లక్షణాలు కలిగి ఉండే స్థితిలో మనం ఉండాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ క్రిస్మస్ విషెస్ తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మీ మనసులో ప్రార్థన చేసుకోండి. నిజంగా ప్రభు ఎంత గొప్ప స్థితి సంఘం అది, ఇశ్రాయేలుకి లేనటువంటి స్థితి అది. సంఘం అని ఎవరిని పిలవలేదు మమ్మల్ని పిలిచేవనాయన, ఈ సంఘాన్ని నీ శరీరం అనే బండ మీద కట్టుకున్నావు నాయన, మీ శిలువ మరణ పునరుద్ధానాలపై ఈ సంఘాన్ని కట్టుకున్నావు నాయన, అందులో నన్ను సభ్యునిగా ఉంచేవు నీకు వందనాలు ప్రభు. ఆ సంఘానికి తగిన లక్షణాలు మేము కలిగి ఉంటానికి సహాయం చేయమని మన వ్యక్తిగతంగా మన మనసులో ప్రార్థన చేసుకుని ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవటం. జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు వందనాలు. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయండి. ఈ స్థానిక సంఘాన్ని దీవించండి. అలాగే సార్వత్రిక సంఘంగా మేము అందరం కూడి వచ్చాం, విశ్వాసం అందరం కూడి వచ్చాం. మమ్మల్ని అందరిని దీవించి మేము సంఘం యొక్క స్టేటస్ ని మేము నిలబెడతానికి సాగించేది. ఎక్కడ మీ సంఘానికి మేము అవమానం లేకుండా, లేక మీ సంఘం లోకంలో కలిసిపోయే పరిస్థితి కలిగించకుండా మా మట్టుకు మేము ప్రత్యేకంగా ఉంటూ సంఘాన్ని కూడా ప్రత్యేకంగా కాపాడే స్థితిని కలిగించండి. ఆ విధంగా మమ్మల్ని పరిశుద్ధ ఆత్మశక్తితో తయారు చేయమని మనం చేసుకుంటాం. ఇంతవరకు ఈ సంఘ వార్షికోత్సవ కూడిక ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రజలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి వర్తమానాన్ని ఇంతవరకు రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారు మనకు అందించారు. నిజంగా నేను బోవోలు మండలంలో ఒక దేవుని సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్నదానికి నేను గర్వపడతాను. అది ఏమిటి అనంటే, బోగోల్ మండలంలో ఉండే దైవజనులు చాలా బిబ్లికల్గా అనుభవం కలిగిన దైవజనులు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. అయ్యే గారు అంటే హీఈస్ ద స్పోకన్ బైబిల్. ఎప్పుడు ఆ బైబిల్ మాట్లాడుతూనే ఉంటాం. హీఈస్ అ స్పోకన్ బైబిల్. మరి ఒక ఆయన ఉన్నారు గంట, ఆయన రావాల్సింది నాకు ఫోన్ చేసి చెప్పాడు అయ్య గారు. మన పాస్టర్ ఫెలోషిప్ దైవజనులు సంసన్ బాబు గారు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బైబిల్ టీచర్, గ్రేటెస్ట్ బైబిల్ టీచర్. ఇంకా అందరూ, ఇంకా అయ్య గారు చాలా సీనియర్ దైవజనులు, అలాగే అందరు కూడా. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ఎవరో దైవజనులు తీసుకొచ్చి ఇక్కడ స్వార్థ చెప్పించడం అవసరం లేదు, అది నా అభిప్రాయం. అవును కదా సెక్రటరీ గారు? ప్రైజ్లా. ఎందుకంటే దేవుని గ్రంథంలో చాలా ఆత్మీయమైన సత్యాలు చెప్పగలిగినాడు. చూసారా, 7 పాయింట్లు చెప్పారు. నేను యాక్చువల్గా ఇలా లైవ్ లో వస్తుంది, యూట్యూబ్ లో సపోర్ట్ మినిస్ట్రీలో ఉంటుంది, ఏనండి నేను మరలా వింటాను. నేనేదో అడావుడిగా ఉన్నా కాబట్టి ఏం లేదు, నేను చెప్పలేదు. సరే, ఏది ఏమైనా ప్రియులారా, గొప్ప వర్తమానాన్ని అయ్యారు ఈ దినం. ఈ 30 పదానికి అర్థం నాకు తెలియదు, మీకు ఇప్పుడు మీ కుటుంబం అందరికి తెలిసేవో. ఠకాన్ లేచే అని చెప్పాడు. ఏం చెప్పాడు? 30 యాజకుని సంఖ్య. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉందండి, ప్రతి సంఖ్యకు ఒక అర్థం. ఇంత
గొప్ప దైవ జనులను గిఫ్ట్ గా భూగోళ మండలానికి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అందరు చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. ఇంకొక మా సంఘానికి ఉండే ప్రభు ఇచ్చిన ఒక ఆధిక్యత చెప్పమంటారా? దేవుడు ఇచ్చిన ఆధిక్యతగా ఇస్తా నేను. అయ్యగారి పుట్టినరోజు మా సంఘం వార్షికోత్సవం ఒకే దినం కావడం. హల్లెలూయా. ఇప్పటికే 2 సార్లు పుట్టినరోజు చేశారనుకుంటారు, 2, 3. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేమే పుట్టినరోజు జరిపిస్తాం. అయ్యగారేమో ఏజ్ తక్కువే కానీ ఏజ్ చెప్పొచ్చు అయ్యా. ఏమో మళ్ళా బాధపడతాడేమో సరే సరే సరే. అంటే నాకంటే చిన్నోడు అమ్మా, నాకంటే చిన్నోడు. మా బావగారి కంటే నేను చిన్నోళ్ళని. ఇక్కడ ఉండే వాళ్ళలో ఆయన నియర్లీ 70 అబౌ, నేను ఒక 65. నాకంటే చిన్నోడే కాబట్టి చిన్నవాడే అనాలా. ఏజ్లో అబ్బా చాలా చిన్నోడు కదా. 49 ఇయర్స్ అంటే నాగరాజ్ సార్ కంటే చిన్నోడు. నాగరాజ్ సార్ కంటే చిన్నవాడు. ఏది ఏమైనా ఏజ్లో చిన్నవాడే కానీ దైవీక సంబంధమైన విషయాలలో గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి దైవ జనులను మన భూగోళ మండలం కలిగి ఉండడం మన అదృష్టం. నేనైతే చాలా గర్వపడతా ప్రియులారా, ఎక్కడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా. కాబట్టి ఓపిగ్గా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామ పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. బోడన్పేట తెలుగు బాప్టిస్ట్ సంఘ అధ్యక్షులు డేవిడ్ పాల్ గారు మన మధ్యలో ఉండడం మనకు అదృష్టం. అయ్యగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి మనము అయ్యగారికి కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి భోజనానికి వెళ్ళిపోతాం. ఏదా ఇంకా భోజనం రాలేదని చూడగాకండి, వచ్చినప్పటి నుంచి అటు చూస్తారని అక్కడ పెట్టి వచ్చాను. మనసు అట్లాగద్దు కదా. కాబట్టి భోజనం తేవద్దని చెప్పా. ఈ మైక్ శబ్దంలో నేనే ఒక హింట్ వచ్చేది మా సెక్రటరీ గారికి, స్టేఫన్ పాల్ గారికి. ఆయన రెడీగా ఉన్నాడు. అయ్యప్ప రెడీ. కృష్ణందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ముందుగా మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షాన తెలియజేస్తున్నాను. మనకి దేవుడు ఆయుష ఇస్తే నూతన సంవత్సరంలో 2022లో అందరం కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఆశిస్తే ప్రార్థించుకున్నా. మహాపరిశుద్ధుడ, మహాకరుణ, మా గొప్ప యేసయ్య, నీ ఘన పరిశుద్ధ నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించున్నా. ఆయన 2021 సంవత్సరం 12వ మాసం 24వ దినం చూసే భాగ్యాన్ని నాకు మాకు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాం. గత సంవత్సరం 2020 ఈ మహమ్మారి కరోనా ప్రభ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సరంలో భయాందోళన మేము జరుపుకున్నాం. ఆ భయాన్ని తొలగించిన ప్రభ ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు సంతోషముగా ఆనందముగా జరుపుకునే భాగ్యం దయచేసి వందనములు స్తుతులు చెల్లించున్నాం. సంఘాన ప్రభ 30 సంవత్సరం నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాం. నేను ఇంతవరకు మీ సేవకుల ద్వారా మీ పరలోక వాక్కులను మా మధ్య వినిపింపు చేసి ఉన్నారు. అవును, సంఘం అనగా ఏమిటి అని మీ సేవ ద్వారా వివరించబడిన ప్రభు విని ప్రతి ఒక్కళ్ళం ఈ లోకంలో జీవించుగా ప్రతి మాట నా ప్రభ మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తున్నాం. సంఘాన్ని నడిపిస్తున్న మీ సేవకును ఆయన సతీమణి సంతానాన్ని దీవించండి. సంఘమును దినదినము అభివృద్ధి పదం నడిపించండి. చేరొచ్చిన దైవ సేవకులను బట్టి వందనములు స్తుతులు చెల్లించున్నా. ఈ సమయం మాకిచ్చిన విధానం బట్టి వందనము. ఈ ప్రార్థించే భాగ్యాన్ని నాకు దయచేసి అది వందనము తెలియజేస్తున్నాం. ఆయన ఇంకను
జరగబోతున్నాను నా ప్రభు ఈ ప్రాంతంలో నా తండ్రి ఇంకా మిమ్మల్ని గుర్తెరగని పెడను నా ప్రభు గుర్తెరి యేసు ప్రభు నిజమైన రక్షకుడు మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు ఆయన నా ప్రభు నా తండ్రి అగ్ని గంధకములో కాలేటప్పుడు చెప్పిన మీ బిడ్డలు శద్రక్ మెషక్ అబేద్నెగోలను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు తప్ప మాకు వేరే దేవుడు ఈ లోకంలో లేడు అన్న విశ్వాసాన్ని ప్రభు ప్రతిపీట తెలుసుకున్నట్లు మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను మీరెవరను సేవించినను నేను నా కుటుంబం నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అన్న నమ్మకం విశ్వాసం చేరించిన ప్రతి బిడ్డకు ఈ మైక్ శబ్దం ద్వారా వినుచున్న బిడ్డలు మీ రక్షణలో నడిపించే భాగ్యం దయచేయమని ఈ జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు మహింపొందినారు చాలా కార్యక్రమాలు కూడా నా ప్రభ మీరు మహిమగంత ప్రభావమని అదే వెలిగి నా తండ్రి మా దైవ సేవకులు ఐజయ్ గారు ఈరోజు నా ప్రభ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా వారికి నా ప్రభ మీరు అత్యంత పరిచయంగా ఆయన ఆశీర్వదించండి ఇంకా ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటకు మీ సేవలు నా ప్రభ ఇంకా అద్భుతమైన సేవ చేసే భాగ్యాన్ని ఆయనను ఆయన సత్యమాన్ని కుమారుని దీవించమని కొద్ది మనవలు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటా, ఇక్కడ ఒక ఇద్దరు ఉంటారు, సరే తర్వాత ఏర్పాటు చేస్తాను. సరే ప్రియులారా, మంచిది రాజా బండి బోండి. ఇప్పుడు ఒక చిన్న పాట మనం విందాం. చిన్నబాబు మేరమ్మా ఒక పాట పాడమ్మా, ఎందుకంటే రావాలి రెండు వచ్చినాలు, ఒక పాట పాడు, వాళ్ళు వచ్చేస్తారు, దీన్ని కేక్ కట్ చేద్దాం. రండి కీబోర్డు. సరే పర్లేదు. కావాలి కావాలి. మీరు మీ అందరికి కూడా క్యాలెండర్ చూపబడతాయి, అందరూ తీసుకొని వెళ్ళండి. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు. ప్రేమ దూపినన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్ని, సర్వకృపానిధి నీవు, సర్వాధికారి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము చేరిది నిన్నే. విరిగిన మనసుతో కాదనలేది నా మనము నీవు, చేరిది నిన్నే. విరిగిన మనసుతో కాదనలేది నా మనము నీవు, హృదయం నిన్ని నగాళం తను నడిపే ప్రేమ కావ్యం. నిరతమునలో నీవే తిరగని దేవ రూపం, హృదయము నిండిన గానం నిన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతమునలో నీవే తిరగని దేవ రూపం, ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజోయాజా. స్తుతి మహిమలు నీకే నాయే రాజా, ఆరాధన నీకే తేజోయాజా. స్తుతి మహిమలు నీకే నాయే రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది,
నా ప్రతి పదములో దీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే, నా ప్రతి పదములో దీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణమరాదా, నిండగా నాతో నిలిపే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణమరాదా, నిండగా నాతో నిలిపే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు ప్రేమంతమ తేజో విరాదా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కన్నది క్షేమపు కనవు. ఏరి కోరుకున్నాను ప్రేమ చూపినను, పరవశించినాలు మహిమ పరుపు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింపు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కన్నది క్షేమపు కనము. మనిషిది ప్రియులారా, చాలా చక్కని పాట పాడి దేవుని మహిమపరచిన బిడ్డన దేవుడు ఆశీర్వదించునుగాక. మనము ఈ రెండు మాటలు నేను కోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పేస్తాను, తద్వారి మనము కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమాన్ని 30వ వార్షికోత్సవం, ఇందాక నాగరాజు అయ్యగారు చెప్పారు, ఇక్కడ సంఘం ఏర్పాటు చేయడానికి ఎన్నో అవరోధాలు సాతాను కల్పించింది. కానీ ఆ అవరోధాలన్నీ అధిగమించడానికి నా ప్రియుడైన యేసయ్య సహాయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరము ప్రియరా, ఆటంకాలు సేవలో వస్తూ ఉంటాయి, అన్ని అధిగమించడానికి ప్రభుపై ఆనుకున్నప్పుడు దేవుడు, యేసత్వం గారు ఉన్నారు ఇక్కడ, ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్ ఇన్ దిస్ చర్చ్, ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి యేసురత్వం గారు, యాకోబు గారు, అలాగే వీరు సంఘ పెద్దలుగా ఉండి ఇక్కడ మాది అక్కరాజు వారికి అందుక చర్చి ఉన్నప్పుడు అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. సరే ఇక్కడ చర్చి ఏర్పాటు చేయాలి అన్నప్పుడు మాకు ఆలోచన రాలేదు. నిజంగా చెప్పాలంటే ఆలోచన ఎవరి ద్వారా తెప్పించారు చెప్పమంటారా? అన్యులైన బిడ్డల ద్వారా తెప్పించారు. మా గోవిందన్న ఉన్నాడు, కుబుటూరి గోవిందన్న, అలాగే రమణయ్య గారు, రమణారెడ్డి, అలాగే ఇక్కడ ఉండే ఏరే అన్యజనులు, వాళ్ళు ఏమన్నారంటే పాల్ టీచర్ గారు వచ్చి ఈ స్థలానంతా శుభ్రపరుస్తా ఉన్నారు ఒకరోజు ఒకరోజు ఎందుకు అని వాళ్ళు ఏదో విచారించారంట, ఆమెదో ఇక్కడేదో చేయాలని. ఏమయ్యా ఎక్కడికో వెళ్తా ఉన్నారు మీరు, ఆ పాల్ టీచర్ వచ్చి ఇక్కడ ఉండే స్థలాన్ని శుభ్రం చేసి ఏడేదో దేవాలయాన్ని కడద్దట, మీరు ఇక్కడే ఒక ఆలయం కట్టుకొని దేవుణ్ణి ఆరాధించకూడదా అని అన్నప్పుడు మా పెద్దలైన యేసత్వం గారు, యాకోబు గారు రాత్రికి రాత్రే ఇక్కడ ఒక చిన్న పాకను ఏర్పాటు చేశారు. సరే దాని మీద మా మీద నా మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమె నాగరాజు తెలుసు, చివరకు ఈ రిజిస్ట్రేషన్ చేసింది కూడా ఆ నెంబర్ వేసి దీన్ని రిజిస్టర్ చేసింది. చివరకు దోషిగా నిలబడింది, ఆమెను శిక్షించొద్దు అని మేము ఎంఆర్ఓ గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర చెప్పాం. సరే ప్రియులారా, ఏది ఏమైనా ఎన్నో అవరోధాలు వచ్చినా ప్రభు కృపలో ఆయన ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ఈ సంఘము కోసము శ్రమ పడిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కరి వలనో లేక ఏ ఒక్క కుటుంబాన్ని బట్టో దేవుడు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రతి కుటుంబము, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ ఎంతో ప్రార్థన చేశారు, ప్రార్థన పనులు కాబట్టి సంఘం నిలబడింది. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే 2022 సంవత్సరంలో ఇది రైల్వే స్థలం కాబట్టి మేము ఇట్లా పెట్టున్నాం. స్లాబ్ కూడా ఏ పోయే స్థలంలో వచ్చి తీసేశారు,
అది ఎవరు ఎవరు రిపోర్ట్ చేశారో అది తర్వాత సంగతి. ఏది ఏమైనా దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒక మంచి చర్చ్ 2022లో నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడ కట్టించబోతున్నాడు. చెంచలక్ష పురములవావు దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రిల్లరా విశ్వాసము పైన ఆధారపడ్డాం, దేవుని మీద ఆధారపడ్డాం. మనుషుల మీద ఆధారపడే వాళ్ళు లేక సమస్తల మీద ఆధారపడే వాళ్ళు లేక ధనం మీద ఆధారపడే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారో, దేవుని పైన ఆధారపడే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారో అది సాక్ష్యంగా ఈ లోకంలో అనేక సంఘాలు మన ఎదుటున్నాయి. హల్లెలూయా. ఏ మనుషుని పైన ఏ ధనం పైన ఏ వ్యక్తి పైన ఆధారపడలేదు, నా ప్రభు అయిన యేసు పైన ఆధారపడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఏది ఏ ఒక్కరి సగము కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి. ఇది ఆ అందరికీ ప్రార్థనా మందిరం పడుతుంది, ఏ ఒక్కరిదో కాదు, అందరిది అందరిది. కాబట్టి పిల్లరా ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నేను విన్నవించుకుంటున్నా, ప్రార్థన చేయండి. మా సంఘం నిమిత్తం ప్రార్థనలో మీరందరూ మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి దినము జూమ్ యాప్ ఉదయం రాజు సోమ మంగళవారం సోమ నుండి శనివారం వరకు 7 గంటల నుండి 8:30 ఒక జూమ్లో దైవజనులు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. పిల్లరా ఎక్కడి నుంచి? కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే కర్ణాటక రాష్ట్రం, కేరళ, అలాగే చెన్నై, అలాగే ఆంధ్రప్రదేశ్. ఎంత గొప్ప అభిషేకాన్ని మా సంఘానికి దేవుడు దయచేశారు. ఎవరైనా పాల్గొనాలి మీరు అనుకుంటే చూడండి, మీకు ఇచ్చిన దానిలోనే దాని పాస్వర్డు అలాగే దాని ఐడి రాస్తున్నాం. 7 నుండి 8:30 వరకు ప్రతిదినం అనేక మంది దైవజనులు ఇక్కడ ఉన్నవారు రమేష్ బాబు గారు చక్కగా దేవుని వాక్యాన్ని మా జూమ్ యాప్ లో చెప్తున్నారు. అలాగే అయ్యగారు నమ్మూరి రవికుమార్ అయ్యగారు, అసలు ఈయన ఎవరో నాకు తెలియదండి. యాక్చువల్లీ ఈ ఐఎమ్ నాట్ నో, ఎప్పుడు తెలుసు ఈ జూమ్ యాప్ లో అనుకోకుండా ఒక దినం కలిశాను. అయ్యా ఇదే అని పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు ఒక ఆత్మీయమైన బిడ్డగా తయారయ్యాడు నాతో. నేను ఆత్మీయ సహోదరులు అయినా కాబట్టి ఇంకా చాలా మంది దైవజనులు పాల్గొనే దేవుని వాక్యం చెప్తున్నారు. వారందరికీ యేసుక్రీస్తునామ పెట్టుకున్నాను. ఇంకా ఈ ఈ క్యాలెండర్ చేయడానికి మొద్దు రాజేష్ స్పాన్సర్ చేశాడు, కానీ ఆ బిడ్డలు పాపం ప్రార్థన చేయండి. సల్మాన్ రాజ్ జ్వరంతో బాధపడుతూ కావలి హాస్పిటల్లో ఉన్నాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. చాలా వరకు సల్మాన్ రాజు సువార్త మళ్ళ కుటుంబం వారి కుమారుడు ఈ స్పాన్సర్ చేశాడు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలా. ఆ బిడ్డ క్షేమంగా త్వరగా ఇంటికి రావాలని ప్రార్థన చేయండి. అలాగే ఈ లైటింగ్ కానీ ఈ ఈ యొక్క సిస్టమ్ కానీ మన మధ్యలో ఉన్న దంతం చిన్నబాబు అంటే వినోద్, నాకు చిన్నబాబు అనే తెలుసు, వినోద్ అని తెలియదు ఆయన. ఆ వినోద్ ఆ స్పాన్సర్ చేశాడు. ఆ బిడ్డను ఆ బిడ్డ చేసే పరిశ్రమను దేవుడు వెయ్యింతలుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలాంటే మనకి ఫుడ్ అరేంజ్మెంట్ అనిల్ ఏర్పాటు చేశాడు. ఆ బిడ్డను ఆ బిడ్డ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఇంకా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు మనందరికీ తెలుసు, నేను మీకు చెప్పను లేదు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అయ్యగారికి కేక్ కట్ చేద్దామా? ఈ కేక్ కటింగ్ అయిన వెంటనే మా మనవడు పుట్టినరోజు పాట అయ్యగారికి ప్రత్యేకంగా పాడాలంటే ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నాడు. మనవడు మామూలు కాదు. సారీ, ఈ కేక్ కటింగ్ ముందుగా ఆ అమ్మగారు మీరు కూడా ఇక్కడికి రావాలి. కొంచెం ముందుకు పడదామా? అది కట్ చేయాలి కదా. అమ్మా ఇక్కడికి రండి. అయిపోయిన తర్వాతే పాటిస్తా అక్క. అట్లా మొట్టమొదటిగా అయ్యగారు కేక్ కట్ చేయక ముందు ప్రార్థనతో అయ్యగారు కేక్ కట్ చేస్తారు. మన మధ్యలో ఉన్న మా సంఘ అధ్యక్షుడు ప్రసాద్
అక్కడే ఉండి ప్రార్థన చేయనా? ప్రార్థన చేయనా అయ్యగారికి. దేవుడు నూతన వత్సరాన్ని దయచేశాడు, ఆంజేశం చేయమ. హల్లెలూయా. భూమి యొక్క క్షణ సర్వలోకం అనుసరించిన మా గొప్ప యెహోవా తండ్రి, మీ పరిశుద్ధమైన గణమైన మహిమోన్నతమైన సర్వోన్నతమైన సర్వశక్తివంతమైన జీవం గల ప్రభావం గల ప్రేమ గల కృప గల దయగల కనికరము నామను బట్టి మీ పాద సన్నిధిలో మీకు వేలాది లక్షాది కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రములు 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 మా రక్షగా ప్రభా. ప్రాముఖ్యంగా నా ప్రభా ఇగో ఈ యొక్క అయా ఈ యొక్క సంఘం యొక్క వార్షికోత్సవం నా ప్రభా, అలాగే మినీ క్రిస్మస్ ను ప్రశ్నించుకొని నా ప్రభా ఇక్కడ మేమందరం నా ప్రభా అయా తండ్రి ఒక పరిశుద్ధ సంఘం కాను ప్రభా ఆయా మేము భావిస్తున్నాం నా ప్రభా. అయా తండ్రి మా యొక్క హృదయాలను మా యొక్క మనసులను మా ప్రాణాత్మ శరీరాలను ప్రభా మీరు అయా తాకినందుకు మీకు వందనాలు ఇస్తున్నారు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. అయా నా ప్రభా ఇదిగో తండ్రి అయా మీ యొక్క దీనదాసుడు నా ప్రభా, అయా మీ సేవకుడు నా ప్రభా ఇదిగో అయా కరెవరిని పాస్ట్ ఏజయ్య గారు ప్రభా మీరు అయా ఒక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మీరు ఆ విధంగా ప్రసాదించినందుకు మీకు వందనాలు ఇస్తున్నారు. స్తోత్రం 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 తండ్రి. అయ్యా నా ప్రభా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు నా ప్రభా. అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా ఏ పెట్టుకుంట ప్రాంతంలో అయా ఈ భూగోళ మండలంలో నా ప్రభా అయా మీ దీనదాసుడు నా ప్రభా మీ సేవకుడు నా ప్రభా అయా నా ప్రభా మీ యొక్క వర్తమానాన్ని ప్రభా అందరికీ నా ప్రభా అందిస్తుండగా నా ప్రభా మీరే అయా ఆ బిడ్డకు నా ప్రభా మీ యొక్క అయా తండ్రి సన్నిధిని ఎల్లప్పుడూ మీ ప్రేమల కృపలో రక్షణంగా రక్షణ కవచంగా రక్షణ దుర్గంగా ధరింపజేసి నా ప్రభా ఇంకా నా ప్రభా ఎంతో విరివిగా నా ప్రభా అయా మీ సువార్త సేవ నా ప్రభా మీద అందరికీ చాటించబడినట్లుగా నా ప్రభా మీరు అయా ఉపయోగించుకోమని ప్రభా ఇవ్వండి. అయా బిడ్డ యొక్క కుటుంబమైన ప్రభా మీరు అయా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నా ప్రభా ఆశించి దీవించి ఏ లోటు ఏ కుదువ ఏ కొరత లేకుండా ఏసునామ ప్రభా మీరు ఆ బిడ్డను ప్రభా ఆశించి దీవించి వర్ధలింప చేయమని ఇక చేసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు పేరు పేరు మనసు ఆశించి దీవించమని వేసుకుంటూ ఈ కుదిరిన పాలు ఏసునామని మీరు మా ప్రియ పొరలోకి తండ్రి ఆమె ఆమె Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear son. Happy birthday to you. Amen. Ipudu మా సంఘంలో ఆయన నవీన్ స్టీఫన్ పాల్ మీరిద్దరు ఇట్లా రండమ్మా. స్టీఫన్ పాల్ నవీన్ వచ్చి అయ్యగారికి అమ్మగారికి షాల్వాను తో స్టీఫన్ పాల్ త్వరగా రావాలి. ఈలోపు ఒక పాటని పాడతారు మా మనవడు పాడను. ఓకే జన్మదిన విధం పాడు బర్త్డే సాంగ్ కదా పాడు బర్త్డే సాంగ్ పాడు. జన్మదిన విధం అయిపోయే పుణ్యకరుణ మనా కీర్తి మాదయా
మంచిది పిల్లారా, చివరికి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులందరికీ పేరు పేరున నేను ఆత్మీయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు పిలవగానే లేక వాట్సాప్ లో చూసి కొందరు వచ్చారు, పిలవగానే వచ్చి మా సంఘాన్ని మీ ప్రార్థనల ద్వారా ఆశీర్వదించిన దానికి మీ అందరికీ ఆత్మీయ వందనములు తెలియజేస్తున్నాను అందరికి పేరు పేరున. అలాగే పాల్గొన్న ఇతర సంఘస్థులు కూడా అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన శివబాబు కుటుంబానికి, అలాగే అనిల్ కుటుంబానికి, అలాగే నెల్లూరు నుంచి వచ్చిన నమ్మూరి అయ్య గారికి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామ పేరిట వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆ తదుపరి అందరికీ భోజనాలు చెప్పానుగా, మీకు కరెక్ట్ టైంకి వచ్చేసింది భోజనం. కరెక్ట్ ఆ స్కిట్ ఇప్పుడు సాయంకాలము కొన్ని ఆత్మీయ నృత్యాలు అలాగే స్కిట్లు బిడ్డలు ఇప్పుడు వేస్తామన్నారు. ఇది ఆ సమయం లేదనా వద్దన్నాం, సాయంకాలం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు రండి, మేము తప్పకుండా ఉండి తిలకించి బిడ్డలతో ఆనందిస్తాం. హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ యేసయ్య, మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కృప మహేశ్వరుని బట్టి మేము ప్రార్థించిన రీతిగా మా ప్రార్థన విని ప్రభు ఈ వార్షికోత్సవ ఫ్రీ క్రిస్మస్ ఆరాధనను మహిమ ఘనముగా నడిపించినందుకు మీ నామానికి స్తోత్రం. మీరు ఏర్పాటు చేసిన దైవజనుల ద్వారా చక్కని వర్తమానాన్ని వినింపజేశారు. ఆయా సంఘాలలో అనుభవం కలిగిన దైవజనులు, దేవ యువ రక్తంతో తండ్రినైన మీ సేవ చేస్తున్న దైవజనులు, వారిని అందరినీ కూడా దేవా మా యొక్క సంఘానికి తీసుకొచ్చి ప్రభా దేవా బిడ్డల ద్వారా ఆ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు విని ప్రభా మీ ఆశీర్వాదంలో మాపై మెండుగా కురమరించినందుకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన దైవజనులను, వారి కుటుంబాలను ప్రత్యేకించి దీవించండి దేవా. అలాగే సంఘాలను దీవించండి, విశ్వాసాలను దీవించండి అయ్యా. అలాగే ప్రభా చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాలు పొప్పులు పొందిన ప్రతి బిడ్డను యేసు క్రీస్తు నామంలో దీవిస్తూ యేసు నామం పేరు వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం, ఇంతవరకు ఈ యొక్క కూడికలో పాల్గొన్న బిడ్డలందరికీ, ముఖ్యంగా ఈ దినము పుట్టినరోజు పండుగను జరుపుకున్న అయ్యగారు అయ్యే గారికి, శిష్యులకును, అలాగే దైవజనులకును, సంఘాలకును, సంఘస్థులకును, పాల్గొన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోనైనా నడిపించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఉన్నాయా? ఓకే సన్నీ, అమ్మా ఇది కట్ చేసి లేదు దుద్దు, అందరికి సరిపోదు అమ్మగారికి ఇచ్చాను. ప్రసి సని లోపల ఒక బల్ల వేసేసి పాస్టర్ భోజనం ఏర్పాటు దగ్గర ముప్పై బల్ల చూడు లోపల, ఈ పక్కన చూడు ఒకటి, లేకపోతే ఈ బల్ల తీసుకోను బా, ఇంకొకటి తీసుకో బల్టీ బల్లి ఇక్కడ లోపల దైవజనులకి, దైవజనులకి లోపల భోజనం ఏర్పాటు చేయండి. చూడండి రా.
అమ్మా ఒక స్వాగతం మర్చిపోయాను. ఇక్కడ కొంతమంది దైవ జనులకు బట్టలు ఇవ్వాలి, ఆ కొద్దిమందికి మాత్రమే. రా అవసరం లేదు అబ్బా, లేకపోతే మేలు మీరు రా, నువ్వు రా అక్కడే ఉండు. అయ్యా ఆనంద్, ఆనంద్ అయ్య గారు అక్క కొంచెం కొంచెం ఆ పక్క అందరు చేపట్లు కొట్టండి. అలాగే అబ్రహాం అయ్య గారు హోటల్ తీసుకో. ఏంది రెండు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అలాగే వీరేపాల్ గారు రానాయన ప్రజల అందరు చెప్పలే పట్టండి. అలాగే మా గేమ్ యాప్ లో దేవుని వాక్యం చెప్తున్న దైవజనులందరికి కూడా ఆ నేను గిఫ్ట్లు పంపించాను. కానీ రమేష్ బాబు అయ్య గారు ఆ దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు, దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశ్రదించుగాక. అలాగే నమ్మూరి గారు కూడా ఏమనుకోవద్దు, చిన్న గిఫ్టే రండి, మీరు పెద్దోళ్ళే కానీ మా గిఫ్ట్ చిన్నదే, పెద్ద మనసుతో తీసుకోండి. ఇక్కడ కొంతమంది ఆపే నన్ను ఆపే ఆపేసి అంకుల్ అన్నా ఇది ఆపేసి ఫోన్ ఏమో వెనక్కి